ఓ జీసస్ హల్లెలూయా 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 యేసయ్యా మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం హల్లెలూయా 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 రెండు చేతులు పైకెత్తి రెండు చేతులు పైకెత్తి ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం ఓ జీసస్ హల్లెలూయా ఒకవేళ స్థలం లేకపోతే చైర్స్ లో స్థలం లేకపోతే మెట్ల పైన నిల్చండి మెట్ల పైన ఓ జీసస్ హల్లెలూయా రెండు చేతులు పైకెత్తి రెండు చేతులు పైకెత్తి ఓ ప్రభు నామాన్ని స్తుతిద్దాం హల్లెలూయా 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 ప్రభు కదులుతున్నారు ఇక్కడ ప్రభు కదులుతున్నారు ఓ ప్రభుతో మాట్లాడే సమయం మొరపెట్టే సమయం అందరం లేచి నిలబడి రెండు చేతులు పైకెత్తి రెండు చేతులు పైకెత్తి స్వరాలు స్వరాలు తెరచి ప్రభు నామాన్ని మహిమ పరుదా ఓ జీసస్ హల్లెలూయా 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 ఓ ఓ హల్లెలూయా హల్లెలూయా Hallelujah, hallelujah, hallelujah. Thank you, Jesus. Rika mala raba sheke diyala raba ba 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 ba. Kuni vela deva dutalato ee pranganam nimpipadi undadam nenu chustunna. Holy Spirit of God. Hallelujah. Thank you, Lord. Thank you, Lord. Hallelujah. Thank you, Lord. Jesus. Bikaraga chappattu kodutu. Bikaraga. Yes, ayya. Thank you, Lord. పరిశుద్ధాత్మ దేవుడు కదులుతా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు కదులుతా ఉన్నాడు ఎవ్వరు దిక్కులు చూడద్దు ఎవ్వరు దిక్కులు చూడద్దు ఆత్మ బలముతో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప అద్భుతాలు దేవుడు జరిగించబోతున్నాడు థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ మాస్టర్ రెండు చేతులు పైకి లేపు రెండు చేతులు పైకి లేపు ప్రతి చాతబడి శక్తులు బయటికి రాబోతున్నాయి ప్రతి దురాత్మక శక్తులు బయటికి రాబోతున్నా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ బలముతో దిగబోతున్నాడు 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 రేఖమాల రాబాషి థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ రెండు చేతులు పైకి థ్యాంక్ యూ లార్డ్ చాలా మంది కింద పడిపోతుంటారు మీరు తీసుకొచ్చేసేయండి ఆరాధన జరుగుతుండగానే ఏదో జరగబోతుంది అనేకమైన అద్భుతాలు జరగబోతున్నా సౌండ్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీసస్ పరిపూర్ణమైన వాడా పరిపూర్ణమైన వాడా చాలా మంది కింద పడిపోతుంటారు తీసుకొచ్చేసేయాలి వాలంటీర్స్ తక్కువ ఉన్నారు దయచేసి మీ పక్కన ఎవరైనా పడిపోతే తీసుకొచ్చేసి పరిపూర్ణమైన వాడా పరిపూర్ణమైన ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా పరిపూర్ణమైన వాడా ఆకర్షించే ప్రియుడా
ప్రియుడా అందమైన దైవమా పరిపూర్ణమైన వాడా పరిపూర్ణమైన చేయబోతున్నాడు గట్టిగా చేపట్టుకోవటాన్ని తలపై ఉన్న అభిషేకం అధికంగా సువాసన తెచ్చుచున్నది నిన్ను తలపై ఉన్న అభిషేకం అధికముగా సువాసన తెచ్చుచున్నది నిన్ను ప్రేమ చేతులు ప్రేమించే చేతులు నిన్ను ప్రేమ చేతులు ప్రేమించే చేతులు నిన్ను ప్రేమ చూపులు నాకు చాలు నిన్ను ప్రేమ చూపులు నాకు చాలు ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా పరిపూర్ణమైన వాడా ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా పరిపూర్ణమైన చప్పట్టుకోటమైన వాడా పరిపూర్ణమైన వాడా పరిపూర్ణమైన వాడా పరిపూర్ణమైన పరిపూర్ణమైన ప్రతి మానవకి శత్రులు ప్రజలను విడిచిపెట్టే రావాలి చప్పట్టు కొట్టాలా ఆత్మకూరులమై
అద్భుతాలను జరిగించబోతున్నాడు, 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 జరిగించబోతున్నాడు. యూదా గోత్రపు సింహం మన మధ్యలో దిగబోతున్నాడు, దిగబోతున్నాడు. ప్రతి ఒక్కరు ఆత్మపూర్ణులమై కదులుతున్నాడు. ఆయన ఆత్మ బలముతో yes 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 fire 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 చప్పట్టుకొట్టాల. అదిగో యూదా గోత్రము సింహమైన యేసయ్య మన మధ్యలోకి దిగబోతున్నాడు. Thank you Jesus. Mike. Thank you Jesus. Jesus, hallelujah. స్తుతిద్దాం, మందరం స్తుతిద్దాం. ప్రతి చీకటి కార్యము, ప్రతి చీకటి కార్యాలు పోవును. ఇప్పుడే బిడ్డలో ఉన్న ప్రతి అంధకార దుష్ట దురాత్మక శక్తి ఇప్పుడే బిడ్డలో నుంచి యేసు నామములో ఫైర్
place. ఇంకెప్పుడు రాకూడదు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం. ఆమేన్ ఆమేన్. లేపండి. ఆరాధన యేసునికి. ఆరాధన యేసునికి. చేతులు పైకి లేపి మంచిగుంది. ఎక్కడి నుంచి వచ్చినా తెలుకుందంతా తెలుకుందా వల్లంతా చేతులు పెక్కలే. ఏసయానికి స్తోత్రం. ఏసయానికి స్తోత్రం. గంతే గంతే ఎగిరి గంతే గంతే అటు ఇటు నడువు నడువు నడువు. ఆరాధన యేసునికి. నామంలో బిడ్డలో ఉన్న ప్రతి బలహీనత ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు. ఈ బాబు కూర్చోబెట్టి. వాలంటీర్స్ లేరు ఎవరు? సరిపోవట్లేదు వాలంటీర్స్. ఇంకా వాలంటీర్స్ ఎవరు? ఇంకా ఇద్దరు రండి. జెన్ వాలంటీర్స్ హోలీ స్పిరిట్ అయిపోయిన తీసుకెళ్ళి కూర్చోబెట్టు. ఫ్యాన్ కింద కూర్చోబెట్టు. ఇంకా దేవుడు కార్యం చేస్తాడు. థ్యాంక్ యూ లార్డ్. ఇక్కడ కాదు అక్కడ కాదు. ఈ బాబు ఈ బాబు కూర్చోబెట్టాడు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్. ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు. ఇప్పుడే యేసు నామంలో బిడపీదు ఉన్నటువంటి ప్రతి దుష్ట దురాత్మక శక్తులు ఇప్పుడే యేసు నామంలో యేసు నామంలో ప్రతి బలహీనతలు కాలిపోయేసునామంలో ప్రార్థిస్తారు. ఎలా ఉంది? ఎలా ఉంది? ఎలా ఉంది? ఎలా ఉంది? పర్వాలేదు. తెలియకుందా తెలియకుందా వల్ల ఉందా? ఏసయానికి స్తోత్రం. ఏసయా అని చెప్పు. ఏసయానికి స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చినా? నేను సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నారాయణగఢ్ మండలం. కృప కలుగును గాక. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. యేసు నామంలో హల్లెలూయా. ఇప్పుడే బిడ్డలో ఉన్న ప్రతి బలహీనత యేసు నామం బిడ్డలో ఉన్న ప్రతి బలహీనత తొలగిపో తొలగిపో. బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. లేచి నిల్చోబెట్టు. ఆరాధన యేసు. ప్రతి ఒక్కరు అందరూ కూర్చోండి. ఆరాధన యేసు నీకే. ఎలా ఉంది? ఆరాధన కృప కలుగును గాక. ఆమేన్. హెల్ప్ హెల్ప్ హల్లెలూయా.
హల్లెలూయా 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 ఓ జీసస్ హల్లెలూయా జీసస్ జీసస్ హల్లెలూయా 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 చేతుల పైకి లే చేతుల పైకి లే ఓ జీసస్ యేసు నామములో బిడ్డను పట్టి పీడిస్తున్న ప్రతి దురాత్మక శక్తులు ఇప్పుడే యేసు నామం టచ్ 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 యేసు నామం ప్రతి బలహీనత తొలగించినందుకు ఇంకెప్పుడు రాకూడదు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను ఆమే. ఏమైంది ఇప్పుడు నీకు తెలియదు? ఎక్కడి నుంచి వచ్చినావు? ఏమైందో తెలియదు. దేవుని కృప నీకు తోడుగా ఉండుగా వెళ్ళిపో. హల్లెలూయా 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 నీకే స్త్రీలను పట్టుకునే వారు ఎవరైనా త్వరగా రండి. చేతులు పైకి లే చేతులు పైకి లే త్వరగా రండి. నాన్న బిడ్డ మీద ఉన్న ప్రతి దురాత్మక శక్తి ఇప్పుడే వేస్తున్నాను. టచ్ 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 హల్లెలూయా 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 ఆమేన్ కలుగునుగా. ప్రతి బలహీనత బయటికి రా బయటికి రా బయటికి రా. కలుగునుగా యేసు నామములో ఆమేన్. ఏమైంది నాన్న? మనశ్శాంతిగా ఉందంట. గట్టిగా చెప్పండి కొడాలా. హల్లెలూయా హల్లెలూయా మనశ్శాంతిగా ఉంది. కృప కలుగును గాక. అవి కూడా ఇప్పుడు కొంచెం తగ్గినట్టు అయిపోయింది. తగ్గినట్టు అయిపోయింది. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పు. ఎక్కడ నుంచి వచ్చావు? కుక్కటపల్లి హైదరాబాద్. కుక్కటపల్లి హైదరాబాద్. కృప కలుగును గాక. గాడ్ బ్లెస్. కృప కలుగును గాక. ఒకసారి గట్టిగా చెప్పండి కూడా. హల్లెలూయా గట్టిగా చెప్పండి కూడా. పరమ వైద్యుడవు నీవే, స్వస్థపరుచు దేవుడవు, దయ్యములన్నీ నీ మాటకు లోబడుచున్నవి. పరమ వైద్యుడవు నీవే, స్వస్థపరుచు దేవుడవు. ఇడి చూడు ఇడి చూడు ఇడి చూడు ఇడి చూడు ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు. బిడ్డలో ఉన్న ప్రతి బలహీనత ఇప్పుడే యేసు నామంలో టచ్ టచ్ టచ్. హల్లెలూయా యేసు నామంలో ప్రతి బలహీనతలు బిడ్డని పట్టి పీడిస్తున్న ప్రతి బలహీనత తొలగిపోయి. ఆమేన్.
ఇంకెప్పుడు బలహీనత రావద్దు. కంప్లీట్ స్వస్థత కలగాలి, కంప్లీట్ స్వస్థత యేసు నామల కంప్లీట్ స్వస్థత కలగాలి. కృప కలుగునుగా, కృప కలుగునుగా, కృప కలుగునుగా, కృప కలగాల, స్వస్థత కలగాలి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం నాయన. ఎలా ఉందమ్మా? మైక్ పట్టు. ఎలా ఉంది తల్లి? కాలు తిమ్మిరపడుతున్నాయి, చేతులు తిమ్మిరి. ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు. ఒకసారి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పు. యేసయ్యా నీకు స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చారు? తార్నాక. తార్నాక. కృప కలుగునుగాక. ఆమేన్. ఈ ఆరాధన జరుగుతుండగానే కంప్లీట్ స్వస్థత జరగబోతుంది. ఆమేన్. గట్టిగా చెప్పండి, వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. అద్భుతాలు, yes, thank you Lord. వల్ల జరుగును ఆశ్చర్యాలు, thank you Lord. వల్ల జరుగును అద్భుతాలు, నీ మాట వల్ల జరుగును. ఇటు జరగండి. యేసు నామంలో, యేసు నామంలో ఇడ్చుడు. యేసు నామంలో ఇప్పిటలో ఉన్న ప్రతి బలహీనత కాలిపోయి, టచ్, 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 టచ్. గట్టిగా చెప్పండి కలుగునుగాసునామంలో ప్రార్థిస్తున్నాను. పరమ వైద్యుడవు నీవే, స్వస్థపరుచు దేవుడవు. ఎలా ఉంది? ఎక్కడి నుంచి వచ్చారు? లింగంపల్లి. 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 తేలిగ్గా అయిపోయింది ఆ శరీరం అంతా. చెప్. రెండు చేతులు పైకి. యేసయ్యానికి స్తోత్రం. అటు ఇటు నడువు ఒకసారి, అటు ఇటు నడువు. చెప్పట్లు మాటలోనే జీవం ఉన్నది. మాట వల్ల కూర్చోబెట్టేసి అక్కడ కూర్చోబెట్టి ఏం చేయలేవు, కూర్చో. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె సంగతి తర్వాత చెప్తా, కానీ వీళ్ళందరికి ప్రేయర్ ఐలెస్ పంపించేసేయండి, టైం లేదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా, చేతులు పైకి లేపాలా, కళ్ళు మూసుకోవాలి. యేసయ్యా, చప్పట్లు. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. యేసు నామంలో యేసయ్యా, బిడ్డ మీద ఉన్న ప్రతి బలహీనత వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపోయ్. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనము చాలయ్యా. చప్పట్లు కొట్టాలి. ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా పాడాలి. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, పుష్ప పుష్ప రికమాల రాబా షెకె దియాలరా బాబా జరుగురా పుష్ప హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎంతమంది నిలిచినారు పుష్ప? పుష్ప రికమాల రాబా Jesus. Pushpa. Hallelujah. నీ కన్నీళ్ళని దేవుడు నాకు చూపిస్తున్నాడు. వచ్చేసి సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో దర్శనము చాలయ్యా, చప్పట్లు పట్టాలి జరుగుతుంది. ఆమె భయంకరమైనటువంటి కుట్ర. దేవుడు ఏ వ్యక్తులైనా తెపిలుస్తున్నాడు. ఆ వ్యక్తుల దగ్గరికి నా పతనాన్ని కోరుకునే వాళ్ళు వెళ్ళి వీడియో దీపియకపోతే తేజయ్య గారి మీద కేసు పెడతాం, చెప్పండి, బెదిరించండి. మానసికంగా నలిగిపోతున్నాం. ఏసయ్య చెప్తేనే కదా, ఏసయ్య చూపిస్తేనే కదా ఆ వ్యక్తులను దేవుడు పిలిచేది, ఆ వ్యక్తుల దగ్గరికి దేవుడు వెళ్ళేది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు. అందుకనే చెల్లెమని అడుగుతున్నా, అమ్మ చెప్పొచ్చా అమ్మా? చెప్పమంటే నేను చెప్తాను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చేయాలనుకుంటున్న కార్యాన్ని ఆపాలని చేతులు పైకి లేపే. చెల్లెమ్మ ఏడుస్తా ఉందంట, ఏడుస్తా ఉంది, ఏడుస్తా ఉంది, ఏడుస్తా ఉంది. ఆ చెల్లి పేరు పుష్ప. కుటుంబం కోసం తన భర్త కోసం ఏడుస్తా ఉంది. హల్లెలూయా. తన కన్నీళ్లను చూసిన దేవుడు. పుష్ప అనే వాళ్ళు నలుగురు ఐదుగురు లెగిసిన ఈ బిడ్డనే దేవుడు ఎందుకు లేపాడు? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
ఈరోజు నా భర్త నాకు కావాలి, ఏసయ్యా నా భర్త నాకు కావాలి అని ఏడుస్తున్నావు. అవునా? అవునా? అవును సార్. సార్ కదా, అన్నయ్య అన్నయ్య. భర్త కోసం ఏడ్చేది నువ్వేనా? వీళ్ళందరూ ఈరోజు నిన్ను చూస్తున్నారు. నిన్ననే దేవుడు నాకు చూపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భర్త కోసం ఏడుస్తున్నావు, నా భర్త నా దగ్గరికి రావాలి అని. నా భర్త నాకు కావాలి సయ్యా అని ఏడుస్తున్నావు. నీ పేరు పుష్ప. గట్టిగా చప్పట్లు కొట్టు. ఏ బాధతో వచ్చావు, ఏ వేదనతో వచ్చావు, మైక్ తీసుకొని చెప్పు, మైక్ తీసుకొని చెప్పు. నాలుగు నెలల నుంచి ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో మరి మీరు చెప్పే వాక్యం ఇది చూపించినప్పుడు ఎల్ఈడి లో చూపించేసేయండి, వాల్యూమ్ పెట్టండి, వాల్యూమ్ ఇంక్రీస్ చేయండి, తను అందరికీ కనపడుతుంది. ఆ ఓకే. ఆ విజయవాడ ప్రేయర్ లో కమ్మమ్మ మెయిన్ కెమెరా పెట్టేసేయండి. రావాలని ఎంతో ఆశగా ఉండేదన్నయ్య. అంత దూరం నేను రాలేకపోయినా, లాస్ట్ మంత్ 8 కి ఇక్కడ ప్రేయర్ జరిగింది కదా, ఇక్కడ కూడా రావాలనుకున్నా. అయితే అది నాకు యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో నేను ఎంతో వెతుకుతున్నా గానీ నాకు కనిపించట్లేదు. అయితే ఇక్కడ మరి ఆ ప్రేయర్ అయిపోయిన తర్వాత నాకు కనిపించింది. మళ్ళీ నేను ఈ మంత్ రోజు చూస్తూనే ఉన్నా, చూస్తూనే ఉన్నా, సికింద్రాబాద్ లో ఎప్పుడు ప్రేయర్ జరుగుతుంది, వెళ్ళాలా వెళ్ళాలా, తప్పకుండా వెళ్ళాలా, నా పేరు పెట్టి పిలవాలా అని ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకుంటున్నా. పిలుస్తాడో లేదో అని కూడా అనుకున్నా, అయినా కూడా దేవుడు నన్ను పిలిచిండు. దేవునికి ఎంతగానో వందనాలు. రాత్రికాల సమయం రోజు ఏడుస్తున్నావు, దేనికోసం ఏడుస్తున్నావు? నా పేరు పెట్టి మైక్, నా పేరు పెట్టి పిలుస్తారో లేదో, నా బాధ అర్థమవుతుందో లేదో. ఏంటిది నీ బాధ? నా భర్త వస్తాడో లేదో. ఎక్కడికి వెళ్ళిపోయాడు నీ భర్త? వదిలేసి వెళ్ళిపోయాడు. నిజమేనా? నిజమే సార్. దేవుడు చెప్పింది కరెక్టేనా? కరెక్టే సార్. దానికోసమే ఏడుస్తున్నావా? దానికోసమే ఏడుస్తున్నా అన్నయ్య. అయితే రాత్రి నేను ఒక ప్రేయర్ చూసిన, అప్పుడు చూస్తే ఇక వేరే పాస్టర్లు ఇట్లా మాట్లాడుతున్నారు, అంత అమ్మ తేజ పాస్టర్ గారు అంత బ్లాక్ చేస్తున్నారు, ఏదేదో చెప్తున్నారు అని మాట్లాడుతున్నారు. అయితే నేను రాత్రల్లో కూడా ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నా. మరి ఒక్కసారి అది సాతాన్ రూపంలో వచ్చి వెళ్ళకూడదు వెళ్ళకూడదు అన్నట్లుగానే నాకు ఇట్లా నెట్టేస్తుండు. ఆ వీడియో చూసిన తర్వాత వెళ్ళకూడదు వెళ్ళకూడదు అనుకున్నావు? నేను వెళ్ళకూడదు అనుకోలేదు, అట్లా అనిపిస్తుంది. మళ్ళీ వెళ్ళాలా, ఎట్టి పరిస్థితుల్లోనే వెళ్ళాలా వెళ్ళాలా, నా పేరు పెట్టి పిలవాలా పిలవాలని రాత్రి పొద్దున ప్రేయర్ చేసుకుని వచ్చిన రా, ఎప్పుడు తెల్లారుతుందో, ఎప్పుడు ఇక్కడికి రావాలని ఎంతో ఉత్సాహంతో వచ్చిన నా పేరు పెట్టి పిలిచినాడు. నా భర్త కోసం కూడా చెప్పినారు. దేవునికి ఎంతగానో పేరు పెట్టి పిలవడం కాదు కానీ డైరెక్ట్ నీ దగ్గరికే వచ్చేటోండి. కానీ ఒక్క హరిహరాలోనే నాకు ఈ ప్రాబ్లం ఉంటుంది, అన్ని బ్లాక్ అయిపోయి ఎక్కడ కూర్చో, ఎక్కడ నాకు ప్రాబ్లం ఉండదు. ఆమేన్. వెళ్ళడానికి కూడా లేదు ప్లేస్ అసలు. ఎక్కడ నాకు ఈ ప్రాబ్లం ఉండదు, ఒక్క హరిహర కళాభవన్లోనే ప్రాబ్లం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. నీ ఫేస్ తో సహా దేవుడు నాకు చూపించడా? ఎక్కడ ప్రాబ్లం లేదు కానీ ఇక్కడే ప్రాబ్లం ఉందా పాస్టర్ గారికి కూడా అంటారు, అంత గొప్ప వాళ్ళు. దేవుడు వారిని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఏమనిపిస్తుంది ఈ రోజు? వస్తాడు నా భర్త వస్తాడు అని. అవునా? అవునా? ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. ఈ బిడ్డ కన్నీరును చూశావు ప్రభు. ఆమేన్. ఈ బిడ్డ నిందలను చూశావు. ఆమేన్. బిడ్డ అవమానాలను చూశావు. ఈ బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరుగును గాక. విడిపోయిన కుటుంబము కట్టబడును గాక. యేసు నామములో విడిపోయిన కుటుంబం కట్టబడాలయ్యా, కృప కలుగునుగాక. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు నానా. ఆమేన్. ఆకన్ హగ్ చేసుకోవాలి సరే. కృప
ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, చెప్పండు ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, యేసయ్యా 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 పావని యేసయ్యా పావని 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 అక్కడ చేతులు బాల్కనీలో కూడా ఒక చెల్లి ఉన్నారు రికమాల అంటే ఎందుకు మీకు చెప్తున్నారంటే దేవుని కార్యాలేంటో మీకు అర్థం కావాలి. ఆమేన్. గట్టిగా చెప్పండి కూడా. ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్. కానీ నా యేసయ్య చూపించింది ఈ పావనిని. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కూడా. హల్లెలూయా. 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 ఒకదాని వచ్చావా? వచ్చావా ప్రశాంత్? హల్లెలూయా. మీరిద్దరు స్టేజ్ మీదకి వచ్చేసి మీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఇక్కడ యేసయ్య ఉన్నారా చెప్పాలా చెప్పాలా చెప్పాలా? ఉన్నట్లయితే రెండు చేతులు పైకి లేపు దేవునికి స్తోత్రం చెప్పాలి. స్తుతి కలుగునుగా, స్తుతి కలుగునుగా, స్తుతి నా యేసయ్యకి, స్తుతి 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 స్తుతి. హల్లెలూయా. హల్లెలూయా. రికమాల రాబా శకెదియాల రాబా బాబా. ఎందుకు ఏడుస్తున్నా? మైక్ పట్టేసుకో. గర్భఫలం కోసం అన్నయ్య. గర్భఫలం కోసం. జీసస్. నేను చెప్పేటుండే కదరా. పర్వాలేదు అన్నయ్య, నేను అసలు నమ్మలేదు. నన్ను పిలుస్తా. ఏమనిపిస్తుంది ఈరోజు అన్నయ్య? అమ్మా ఏమనిపిస్తుంది? కళా నిజమా అనిపిస్తుందా? నిజమన్నయ్య, నేను అసలు నమ్మను ఏది కూడా. నేను ఎప్పుడు ఎవరిని నార్మల్గా ఇట్లా అవుతుంది దెయ్యాలు అది ఇది అంటే నేను అస్సలు నమ్మను. నా భర్త ప్రార్థన చేసి ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తే కూడా అస్సలు నమ్మను. రెండు రోజుల నుంచి నిన్న శుక్రవారం ఈరోజు ఉపవాసం ఉండి గత శుక్రవారం కూడా ఉన్నాడు. బాగా ప్రేయర్ చేసుకుంటుండు ఆయనతో పాటు, కొంచెం బతిమలాడిండు నాతో పాటు ఉండు. నువ్వు కూడా నాకు ప్రార్థన చేసుకుంటా నేను, దేవుడు నాకు సాయం చేస్తాడని. మళ్ళీ చెప్పు ఆ మాట. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు? ఉపవాసం ఉండి ప్రార్థన. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎప్పటి నుంచి? పోయిన శుక్రవారం ఈ శుక్రవారం అన్నయ్య ఉపవాసం ఉండి ఉన్నాడు. ఈ రోజు కూడా నిన్ను రిక్వెస్ట్ చేశాడు. ఏమని? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని నాకు రిక్వెస్ట్ చేసిండు. నిన్న ఈ రోజు ప్రార్థన చేసుకుని చెప్పిండు నాకు, అమ్మ తేజ గారు ఇక్కడ వస్తున్నారు రా నాతో పాటు రా అని. ఈ రోజు డ్యూటీకి సెలవు పెట్టి మరీ వచ్చిండు. మస్తు అంటే మస్తు ప్రార్థన చేసుకుంటున్నా, నా కోసం కాదు. ఇంతమంది వచ్చిండ్రు, నమ్ముకొని వచ్చిండు మా ఆయన. దేవుడా పిలు, ఆయన బాధను చూడలేకపోతున్నా పిలు.
పిలు పిలు అని ఇక్కడ అమ్మాయి వచ్చి మాట్లాడుతుంటే కూడా ఒక పక్కన ప్రార్థన చేసుకుంటున్నా, దేవుడు అట్లనే పిలిచిండు పావని అంటే కూడా నేను నమ్మలేకున్నా. అసలు అస్సలు నమ్మను, దేవుడు కూడా ఉన్నాడా లేడా, ఇక ఇన్ని బాధలు పెడుతున్నారంటే ఉంటే చూస్తాడు కదా అనుకుంటా, కానీ నమ్మను. కానీ పేరు పెట్టి నన్ను పిలిచిండు అన్నయ్య, నిజంగా ఏసై ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, నన్ను పిలిచిండు. గట్టిగా చెప్పండి కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పేరు నీ పేరు? పావని అన్నయ్య. ప్రవీణ్ మైక్ ఇచ్చేసేయి. ఏమనిపిస్తుంది? నేను ప్రేయర్ చేసుకుంటున్నానే గత ప్రతి శుక్రవారం ప్రేయర్లో ఉంటా, ప్రతి ఫాస్టింగ్ ప్రేయర్లో ఉంటా. నిన్నంతా డ్యూటీలో ఉన్నా కానీ ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నా. రేపు మేము ఏం పని చేస్తాను? పోలీస్ కానిస్టేబుల్. పోలీస్ ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నా. పోలీసోడివి నువ్వు? ఇంత ఇంత స్పిరిచువాలిటీ ఉందా నీలో? నాకు జాబ్ ఇచ్చిందే నా దేవుడు అన్న. ఆమేన్. గట్టిగా చెప్పండి కదా. ఆమేన్. నేను నమ్ముకున్న దేవుడే నాకు జాబ్ ఇచ్చి ఇక్కడికి రావాలని ఎందుకు అనిపించింది? యూట్యూబ్ చూస్తున్నాను. యూట్యూబ్ చూసి మా బామ్మారిది మెసేజ్ బాగా ప్రేయర్ చేస్తాడు. అమ్మ తేజ తేజ అన్న వస్తాడు, నువ్వు వెళ్ళు చెల్లిని తీసుకొని వెళ్ళు బావా అని చెప్పేసి. ఆయన ఎక్కడ ఉంటాడు? కుక్కట్పల్లిలో. కుక్కట్పల్లిలో ఉంటాడా? చెప్తే మేము, నేను కొత్తగూడెం కూడా వస్తాను డ్యూటీకి. అక్కడికి వచ్చినప్పుడు చర్చికి వద్దామని చాలా సార్లు ట్రై చేసిన కానీ నాతో ఎప్పుడైనా మాట్లాడేవా? మాట్లాడలేదు. నిజం చెప్పు. నిజం అని. సత్యం చెప్పు. సత్యం. నేను ఎప్పుడు మాట్లాడ అక్కడికి వచ్చినప్పుడు చర్చ్. నన్ను ఎప్పుడైనా చూసారా మీరిద్దరు? యూట్యూబ్. మీరిద్దరు ఎప్పుడైనా కనపడ్డారా? నాకు కనపడలేదండి. యూట్యూబ్ లోనే చూస్తున్నాం. దేవుడు ఉన్నాడా చచ్చిపోయాడా? ఉన్నాడా. అందరు చనిపోయాడు అంటున్నారు. తెలియని వాళ్ళు చాలా అంటారా? నేను ఆయన ఆయన కార్యాలు అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది దేవుడు కార్యం. ఏసయ్య ఒక మాట చెప్పమన్నాడు. చెప్ప. చక్కని కుమారుడు పుట్టబోతున్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి. చక్కని కుమారుడు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. చేతులు పైకి లేపండి, చేతులు పైకి లేపండి. తండ్రి, ఈ బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించు. కృప కలుగునుగా, కృప కలుగునుగా. అద్భుతమైన రీతిలో వచ్చే సంవత్సరం నాటికి పన్నంటి బిడ్డ బిడ్డ ఒడిలో ఉండును గాక. కృప కలుగునుగా. బ్లెస్ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. నమ్మను అసలు, కానీ దేవుడు నన్ను నాతో మాట్లాడిండు. చాలా అంటే చాలా ప్రేయర్ చేసుకుంటున్నా. చాలా 3 సంవత్సరాలు అయింది నాకు మ్యారేజ్ అయ్యి, కానీ నేను మస్తు ఇబ్బందులు పడుతున్నా. నాకు ప్రతిదీ ప్రాబ్లమ్, హెల్త్ ప్రాబ్లం ఎంత అంటే అంత. చూసేటోళ్ళందరూ దేవుణ్ణి నమ్ముకుంటావా? మరిగా నమ్ముకుంటాను. నమ్ముకుంటావా? చెప్పు. ఏసయ్యా నాకు నువ్వు కావాలా? ఏసయ్యా నువ్వు నాకు కావాలి. నీ కన్నీళ్ళు ఫలించినాయి నాయన. భార్య కోసం ఎంతో కన్నీరు గార్చాడు, మారు మనసు పొందాలని. ఈ రోజు నీ కన్నీళ్లకు విజయం. నీ కన్నీళ్లకు విజయం. గొప్పవాడగుదువుగా, గొప్పవాడగుదువుగా. ఆమేన్. భర్త మారకపోయినా, భార్య మారకపోయినా ప్రార్థన ఆపొద్దు. ప్రార్థన ఏదో ఒక రోజు విజయాన్ని ఇస్తుంది. డాడీ, ఏంటి నీ ఫీలింగ్? వైఫ్ నాకు ఏసయ్య కావాలంటుంది కదా. అంత దేవుడి చిత్తమే, అంత దేవుడి చిత్తమే. మనది నమ్మదు అసలు. నేను చెప్పినా అని నమ్మ ప్రేయర్ చేసుకోవటానికి ఏదో నామకార్థ క్రైస్తవ రాలేకనే ఉంటుంది, కానీ ప్రేయర్ విషయంలో మాత్రం తనకి లేదు. ఇక్కడికి వచ్చినా కూడా ఆయన బలవంతంగానే తీసుకురావటం జరిగిందండి. లాస్ట్ ఖమ్మంలోనే వద్దాం అనుకున్నాం. అప్పుడు కూడా నేను రాను, నాకు ఇష్టం లేదని చెప్పేసి అన్నారు. ఉన్నాడు దేవుడు, ఉన్నాడన్న. ఎస్సయ్యా నీకు స్తోత్రం. కృప కలుగునుగా, కృప కలుగునుగా. ఫస్ట్ ఫోన్ నాకే రావాలా చెప్తున్నా? సరే, నా కృప కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్. వెళ్ళిపో. గట్టిగా చెప్పండి కొడదాం. హల్లెలూయా. ఆరాధించక నేను చెప్పట్టు కొట్టాలి. మేలు చేయక నీవు ఉండ
ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, యేసయ్యా. చప్పట్లు కొట్టాలి. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. చప్పట్లు కొడదామా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించక నీవు ఉండలేనయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈరోజు ప్రభువా అనేకమైన అద్భుతాలు జరిగించబోతున్నాడు నా యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మందికి స్వస్థత ప్రార్థనలు చేయబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్, ఆమేన్. నా దేవుడు స్వస్థతలను ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి ఉన్నవారు, మెడనరాల నొప్పి ఉన్నవారు లేచి నిల్చండి, త్వరగా లేచి నిల్చండి. కాళ్ళ నొప్పులు యేసు నామంలో స్తోత్రం ప్రభు, మై జీసస్, స్తోత్రం ప్రభువా. హల్లెలూయా. ఈరోజు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ప్రేరాయిలు తీసుకోండి, ప్రేరాయిలు చేతులు పోసుకోండి, తొందరగా, తొందరగా. స్తోత్రం ప్రభువా, స్తోత్రం. హల్లెలూయా. రే కమాలారా బాషకే దియాలారా బాబా బాబా బా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, జీసస్, హల్లెలూయా. చేతులు పైకి లేపాలా, చేతులు పైకి లేపాలా. దేవునికి స్తోత్రం చెప్తాం. నచ్చరయుడైనా ఎక్కడ నొప్పులు ఉంటే అక్కడ ఫస్ట్ ప్రేరాయలు రాసుకోండి, ప్రేరాయలు రాసుకోండి ఇమ్మీడియట్లీ. యేసు పరిశుద్ధ నామములో, యేసు నామములో ఇప్పుడే మీ కాలు పడిన హస్తము బిడలపై యేసు నాలో ఇప్పుడే తాకునుగా. ఆ నడుము నొప్పి తొలగిపోవునుగా, ఆ కీళ్ళ నొప్పులు తొలగిపోవునుగా. ఆ నడుము నొప్పులు తొలగిపోవాలి, ఆ కీళ్ళ నొప్పులు తొలగిపోవాలి, ఆ కాళ్ళ మంటలు తొలగిపోవాలి, ఆ కాళ్ళ నొప్పులు, ఆ మోకాళ్ళ నొప్పులు ఇప్పుడే, ఇప్పుడే తొలగిపో, 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 తొలగిపో. యేసు నామంలో శీఘ్రముగా స్వస్థత కలుగును గాక. ఆమేన్, 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 ఆమేన్. ఇలా ఇలా దిప్పండి సార్. యెహోవా రఫా, ఎంతమందికి విడుదల ఉంది, ఎంతమందికి విడుదల ఉంది? చేతులు లేపిన వాళ్ళు ఎలా ఉందమ్మా? అమ్మా గొప్ప మేలు చేసింది మా దేవుడు. ఇప్పటికిప్పుడు ఏమైంది, ఇప్పటికిప్పుడు ఏమైంది? ఎంతో బాధతో, ఎంతో సేవలతో వచ్చినాం. ఈ టీవీలో చూస్తున్నాం, మా అత్తకు కూడా బాగలేదు,
నా కొడుకు సేవకు ఇచ్చి ఇప్పుడు ఇప్పుడు నీకేమైంది? నాకు మంచి ఆరోగ్యం ఇచ్చింది దేవుడు. గట్టిగా చెప్పండి కొడుకు. నెక్స్ట్ నెక్స్ట్ గొప్ప దేవుడు. ఇంకా ఎవరికి విడుదల దొరికింది? ఇప్పటికిప్పుడు నడు నొప్పి తొలగిపోయింది. ఎస్ గొక్కడ స్వస్థ పరిచావే వందనమయ్యా. యెహోవా రఫా స్వస్థ పరిచావే వందనమయ్యా. ఏమైంది? ఇప్పుడు ఎలా ఉంది? ఫ్రీ అయింది. ఇలా తిప్పు. ఎలా ఉంది? ఆరాంగా ఉంది. గట్టిగా చెప్పండి కొట్టాలి. గట్టిగా చెప్పండి కొట్టాలి. ఇంకెవరికి విడుదల? ఎలా ఉందమ్మా? అమ్మా ఎలా ఉంది? అమ్మా తగ్గిపోయిందా? గట్టిగా చెప్పండి కొట్టాల. హల్లెలూయా. వన్ సెకండ్ హలో. వాళ్ళ కొడుకు యా ఏమనిపిస్తుంది? కాళ్ళలో మస్తు నొప్పి ఉండే నాకు మెడమెల. నేను ఒక మెడికల్ స్టూడెంట్ డైలీ నిలబడుతుండే. ఇప్పుడు ఏం నొప్పి లేదు? ఏం నొప్పి లేదు? మెడికల్ స్టూడెంట్. అనస్థీషియా టెక్నీషియన్. నిలబడే ఉంటుండే నేను డైలీ హాస్పిటల్. ఇన్స్టెంట్ హీలింగ్ మొత్తం వెళ్ళిపోయింది. చెప్పు ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు? యేసయ్య ఉన్నాడు. ఉన్నాడా? ఉన్నాడు. చెప్పు, గట్టిగా చెప్పు. మన యేసయ్య ఉన్నాడు. గట్టిగా చెప్పండి కొడాల. ఎవరికి స్వస్థత జరిగింది? అక్కడ అక్కడ వెనకాల స్వస్థ పరిచావే వందనమయ్యా. స్వస్థ పరిచావే. మంచిగుంది సార్ అన్న, మంచిగుంది. నేను 8 నెలలు అవుతుంది దేవుణ్ణి నమ్ముకున్నా. నా ఫ్రెండ్ సర్కిల్ ప్రార్థన చేపించుకున్నా. నడుము నొప్పికి 19 కుట్లు పడ్డాయి. దేవుని దయ వల్ల మంచిగా అయింది. ఇప్పుడు కొంచెము పర్వాలేదు. మొన్న కూడా మేము ఖమ్మంకి వచ్చాము. దేవుణ్ణి మాత్రం నిన్ను ఇడువను మరువను. మంచి దేవుడు, గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, నన్ను కాపాడిన దేవుడు నా యేసయ్య. ఆమేన్. కృప కలుగును గాక. నెక్స్ట్ వెనకాల పింక్ షర్ట్. పింక్ చెప్పు నాన్న. అయ్యా వందనాలయ్యా. కిడ్నీలు రాళ్ళు ఉన్నావని చెప్పినారు. ఆపరేషన్ గానీ అయింది. చాలా నొప్పి ఉండేది ఇంతవరకు. కుర్చీ మీద కూసనిగ్గానా కాలేదయ్యా. ఇప్పుడు ఆయిల్ వేసుకొని తుడుచుకున్నాను. ఫస్ట్ నొప్పిన కాడ తొందరగా తగ్గిందా? ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఇక్కడ కొంచెం కాలు నొప్పి ఉందయ్యా. ఆమేన్. కాళ్ళ పోయిట. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగునుగా. ఆమేన్. కృప కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఎవరికన్నా? రోగికి స్వస్థతనిచ్చే సిద్ధి కలిగినది యేసయ్య. అమ్మ మీరందరూ ఇక్కడికి వచ్చి కూర్చోండి. కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. సిద్ధి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే కూర్చోండి. సిద్ధి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్య. యేసయ్య నామములో నేను ఒక మీటింగ్ కి వెళ్తే అది రాడు పడ్డది నా కాలు మీద. ఫ్రాక్చర్ అయింది. సిమ్టి పట్టి కడితే దేవుడే స్వస్థతిస్తాడు అని నేను 12 రోజులకే తీసేసినాను. నాకు ఇక్కడ దాకా నొప్పి ఉండే. ఇప్పటికి ఏ రాయలు నూనె రాసిన నుంచి నొప్పి లేదు. ఆమేన్. గట్టిగా చెప్పండి కొడమ్మ. చాలా మంది చెల్లెలు ఏడుస్తున్నారు గర్భఫలం లేక. డైరెక్ట్ ఎన్కౌంటర్ చేస్తున్నాను నేను. వేసేళ్ళి నువ్వే అమ్మా.
Yes, thank you Lord. నిల్చున్న వాళ్ళ చైర్స్ ఉన్నాయి బయట కూర్చోండి. లేదా మెట్ల పైన గ్యాప్ ఉంది. Thank you Lord. ఎడుస్తున్నావు. Jesus. నీ కన్నీళ్ళను దేవుడు నాకు చూపిస్తున్నాడు. Amen. చాలా వేదనతో వచ్చా పద్మా. Amen. Hallelujah. Hallelujah. ఏడుస్తున్నావా తల్లి? ఏమనిపిస్తుంది తల్లి? నీ కన్నీళ్ళ నేసయ్య చూశాడా? చూశాడా? ఇంకెప్పుడు ఇస్తావు ఏసయ్య పిల్లల్ని అని బాధపడుతున్నావా? గర్భఫలం లేక బాధపడుతున్నావు కదా? హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కొట్టాలి గట్టిగా చప్పట్లు. కొట్టాలి గట్టిగా చప్పట్లు. పద్మా, ఏమనిపిస్తుంది తల్లి? గర్భఫలం గురించి నేను ఎంతగా బాధపడుతున్నాను. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. నీ పక్కన ఉన్న వ్యక్తికి ఇవ్వు, ఒక్కసారి ఆయనకి చూడు. చూడండి ఇద్దరు ఎట్లా ఏడుస్తున్నారు. వాళ్ళిద్దరిని వీలైతే ఎల్ఈడిలో చూపియండిరా. వీలైతే ఇద్దరిని ఎల్ఈడిలో చూపెట్టండి ప్లీజ్. స్తోత్రం. నన్ను చూపెట్టండి, వాళ్ళని చూపెట్టండి. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆత్మ తల్లిదండ్రికి నీ వందనాలు. నేను దగ్గర రెండు నెలలు అవుతుంది చూసి. ఏం చూసినావు? యూట్యూబ్ లో చూసానయ్యా. కానీ నేను ఆత్మీయవాదుల్లో ఉన్న నేను వాచ్మెన్ గా చేస్తాను. నన్ను రావడానికి వాళ్ళు బంధించి చేశారు. నాకైనా కానీ నేను దేశాన్ని నాన్నగడికి పోవాలి. నా తల్లిని నా తండ్రిని చూడాలి. నా తల్లిదండ్రి కానీ నేను చెవని తీసుకోవాలి. నాకు ఎంతో వేదన, ఎంతో నరక వేదన. నేను చచ్చిపోవాలని కూడా నేను అనుకున్నానయ్యా. చనిపోవాలని మీద కూడా నేను చచ్చిపోతాను, నేను బతకనని నేను చెప్పాను. ఈ రోజే చెప్పాను నేను. ఈ రోజు కూడా నన్ను పంపించలేకలేదు. కానీ నేను ఖాళీ చేస్తాను, నేను వెళ్ళిపోతున్నానని వాళ్ళని ఎదిరికిచ్చి వచ్చానయ్యా. నువ్వు పోతే మాత్రం నువ్వు రేపొద్దున్న ఖాళీ చేయాల్సి వస్తున్నానన్నారు. అయినా నాకు బాధ లేదు. నా దేవుడు, ఇప్పుడు కనుక నువ్వు పోతే ఖాళీ చేసి వెళ్ళిపోవాలన్నారు అన్నారు. తెగించొచ్చా? నా తండ్రే నాకు దారి చూపెడుతున్నాను. నేను వచ్చేసాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. చెల్లెమ్మ ఏమనిపిస్తుందిరా? చూడండి వాళ్ళిద్దరు ఎట్లా ఏడుస్తున్నారు. చూడండి ఎంత వేదనతో వచ్చారు వాళ్ళిద్దరు. చెప్పునానా? నాకేం చెప్పాలా కూడా అర్థం కావట్లేదు. ఏం పేరమ్మా నీ పేరు? ఏం పేరు? ఏసయ్య చెప్పింది నిజమేనా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చాలా వేదనతో వచ్చారు. పిలుతుంటే దేవుడా నన్ను పిలవ్వా. నా తండ్రి ద్వారా నాతో మాట్లాడిన ఆయన, నాతో మాట్లాడకపోతే నా బతికేమైపోతుందో తెలియదు అయ్యా. నేను నాతో మాట్లాడు తండ్రి అని నేను ఎంతో దుఃఖిస్తున్నానయ్యా. నా తల్లిదండ్రి కొండ ఎదిరికిచ్చానయ్యా. నేను ఎన్నో చెమలు పట్టాను, ఎన్నో ఇద్దరు కొట్టాను. తాగుపోతూ తనంగా ఉండి కొండే మారు మనుషు మంది ఆయన. నా దేవుణ్ణి తెలుసుకున్నాకే నాకు మంచి లైఫ్ ఉంది నాయన. ఏమనిపిస్తుంది నీకు? నాకు ఇప్పుడు బాగా ఉంది నాయన. బాగుంది తండ్రి, బాగుంది. నన్ను పిలవాలి తండ్రి అని రాత్రి మోకరించి ప్రార్థన చేశాను. ప్రార్థన చేశాను. ఒక్కరు నలుగురు కలిసి మోకరించి. మీతో పాటు ఎవరెవరు వచ్చారు? వాళ్ళు మీ నాన్నకి కుమారుడు పెళ్ళి 12 సంవత్సరాలు అవుతుంది. గర్భఫలం లేదు.
కర్మ ఫలం కోసం చెప్పని సేవకులు లేరు, ప్రార్థన చేసే సమయం లేదు. మేము 10 మంది మా తల్లికి నేను ఈ రోజు నీకేమనిపిస్తుంది? మీకేమో కొడుకు కర్మ ఫలం ఇస్తాడని నమ్ముకో. మళ్ళీ చెప్పాలా? చక్కని మనవడు కావాలని నమ్ముకుంటున్నానయ్యా. నందిగామ నుంచి వచ్చాను. ఈ రోజు నా కుమారుడు నెట్ అయినా కానీ తీసుకొని రావాలి. మా చర్చికి ఎప్పుడైనా వచ్చారా మీరు? భద్రాద్రి కొత్తగూడెం ఎప్పుడైనా వచ్చారు? రాలేదయ్యా, మాకు అసలు తెలియదు. యూట్యూబ్ లో చూసి కుమారుడు చెప్పిండు, చెప్పిన దాన్ని బట్టి మేము నిన్న 4 గంటలకు ఎడకు వచ్చినాయ్యా. 4 గంటలకి మీ పిల్లలకి మాజబ్ ట్యాంక్ మాజబ్ ట్యాంక్ లో వాచ్మెన్ గా చూస్తున్నాయా? మా చర్చికి ఎప్పుడైనా వచ్చావా? రాలేదు. ఎప్పుడైనా వచ్చావా తల్లి? రాలేదు. ఈ రోజు 7 మిస్ అయినా కానీ రేపు కొత్తగూడెం వద్దామని మేము అనుకున్నాం. దేవుడు నన్ను ఏడకే నడిపించిండు, కొత్తగూడెం కాకుండా ఏడకే నన్ను నడిపించిండు. ఒకటే మాట్లాడిండు, బిడ్డ నువ్వేం భయపడకు, వెళ్ళిపో, నేను చూసుకుంటానని నాతో మాట్లాడిండు దేవుడు. అందుకే నేను ఎదిరికిచ్చి వాళ్ళని ఎదిరికిచ్చి నేను వచ్చేసాను. ఎదురికి ఉద్యోగం పోయినా పర్లేదు, నాది దేవుడు దారి చూపెడతాను అన్నాడు. దేవుడి మీద పారవేసి వచ్చేసాను నేను. ఎట్ట పడితే అట్ట మాట్లాడుతున్నారు. లంగా నువ్వేదో గట్టిగా చప్పట్లు కొట్టండి. ఉద్యోగం పోయినా పర్లేదా? పర్లేదా? మీకేమైనా డబ్బులు ఇచ్చానా నేను? మీకేమైనా డబ్బులు ఇచ్చానా? మరి అందరూ నన్ను డబ్బులు ఇచ్చి చేపిస్తున్నాడు అంటున్నారు. లేదా? ఏసయ్య ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడా? గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇలా పట్టుకో, ఇలా పట్టుకో, ఓడి పట్టుకో, ఓడి పట్టు, ఓడి పట్టు, మా కన్నే పట్టుకో. కన్నీరు తుడచువాడా, మా కన్నీరు తుడచువాడా, నాదను అయ్యా కానెన్నడు నాదను. కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడవయ్యా, ఎంత గొప్ప దేవుడవయ్యా, నీ మహిమతో నింపు ప్రభు. అయ్యా వచ్చే సంవత్సరం నాటికి 12 బిడ్డ బిడ్డ ఒడిలో ఉండును గాక. యేసు నామములో ఆ బిడ్డ గర్భము తారాబడును గాక. యేసు నామములో ఆ బిడ్డ గర్భము కృప కలుగునుగా. మరి జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగా. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సంతోషంగా ఉందా? సంతోషంగా ఉందా? కృప కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. విడుదల సమిపించెను, వెలుగు దయించెను.
విడుదల సమీపించెను, వెలుగు దయచేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు అనేక మంది జీవితాలలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. చాలా మంది బయట నిల్చున్నారు, వాళ్ళందరినీ స్టేజ్ ఎక్కించేసేయండి. ఆమేన్. ఇటువైపు నిల్చున్న వాళ్ళందరూ ఇటు వచ్చేసి కూర్చోండి. చాలా మంది నిల్చున్నారు, ఇక్కడికి వచ్చి కూర్చోసే, స్టేజ్ ఎక్కిచ్చేసేయండి, స్టేజ్ మీద కూర్చోబెట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. ఆరాధన జరుగుతుండగానే దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కుండలలు రోయలలో వడవులలో ఎడారు చప్పట్లో చప్పట్టుబట్టాలి. ఆయన ఆత్మ బలముతో మన మధ్య కదులుతున్నాడు, కదులుతున్నాడు, కదులుతున్నాడు. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవేనా రాజు. మరొక సహోదరిని దేవుడు చూపిస్తున్నాడు. ఆమేన్. మరొక సహోదరిని దేవుడు చూపిస్తున్నాడు. చాలా వేదనతో వచ్చాను,
శ్రీ కమల రబాషికి దియాల కుమారుణ్ణి కోల్పోయావు నువ్వు. కుమారుడు చనిపోయాడు. చాలా వేదనతో వచ్చావు, చాలా వేదనతో వచ్చావు. అంటే నీ ఫేస్ని దేవుడు నాకు చూపిస్తున్నాడు, కానీ ఫేస్ని దేవుడు చూపిస్తున్నాడు. రికమాలారాబా షకె దియాలారాబా. ఎవరు కుమారుని కోల్పోయిన రికమాలారాబా. అక్కడ బాల్కనీలో ఎవరైనా నిల్చున్నారా? వాలంటీర్స్ చేయలేపండి. ఇక్కడ చాలా మంది నిల్చున్నారు, కానీ బాల్కనీలో ఎవరైనా నిల్చున్నారా? రికమాలారాబా షకె దియాలారాబా. కుమారుని కోల్పోయినావు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, కుమారుని కోల్పోయినావు. హోలీ స్పిరిట్ సహకరించండి ప్రభువా. మీరందరూ ప్రేయర్ఫుల్గా ఉండాలి, ప్రేయర్ సపోర్ట్ ఇవ్వండి దయచేసి. హలే స్పిరిట్ ఆఫ్ గాడ్, హలే స్పిరిట్ ఆఫ్ గాడ్. వీళ్ళెవరు కాదండి, ఇంతమంది నిలబడ్డా. సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం నువ్వు ట్రై చేస్తున్నావు. సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నా. రికమాల రాబా షకేది అలా రాబాబా. ఎస్ హలే స్పిరిట్ ఆఫ్ గాడ్. మొదటి అక్షరం నా అనే అక్షరంతో వస్తుంది. ఎవరున్నారు అంటే మీరు భయపడుతున్నారా? నాగా నాగా ఎవరు నాగా? మీరేనా? ఈ ఫేస్ అంత దూరంలో కనపడట్లేదు. నాగలక్ష్మి. హల్లెలూయా హల్లెలూయా. ఇంతసేపు ఎందుకు నిలబడలే? ఇంతసేపు ఎందుకు నిలబడలే? అక్కడే ఉండండి, అక్కడే ఉండండి. రికమాల రాబాషకి. నాగలక్ష్మి ఎవరు? కుమారుణ్ణి కోల్పోయినా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఉన్నారు, దేవుడు నాకు చూపిస్తున్నాడు మీ జీవితాలలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. రికమాలారా భాషకి దియాలారా బాబా బాబా బాబా. నస్రీన్ నస్రీన్ హల్లెలూయా. ఎక్కడున్నారు? చేతులు చూపించండి నస్రీన్. వాలంటీర్స్ ఏమో లేరు నాకు సపోర్ట్ చేయడానికి. చేతులు చూపించండి తల్లి, పైకి లేపు, పైకి లేపు. నైస్ నస్రీన్, కెమెరా వెళ్ళిపోవాలి అక్కడికి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇంకొక మైక్ ఇవ్వండి,
మైక్ వెళ్ళిపోండి అక్కడ, మైక్ వెళ్ళిపోవాలి, చెల్లికి ఇవ్వండి మైక్. థ్యాంక్ యూ లార్డ్, స్తోత్రం. నస్రీన్, చెప్పండి అన్నయ్య గారు. బాగున్నారా? బాగున్నాం అన్నయ్య. సంతానం గురించి వచ్చారు, సంతానం గురించి వచ్చారు, దేవుడు నాకు చెప్పాడు. హల్లెలూయా, ఒకసారి గట్టిగా చెప్పాలి కూడా, గట్టిగా హల్లెలూయా. నన్ను ఎప్పుడైనా చూసారా? చూడలేదు సార్. నాతో ఎప్పుడైనా మాట్లాడారా? లేదు సార్, యూట్యూబ్ లో చూసి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కొల్లాపూర్. కొల్లాపూర్ ఎక్కడది? సోమాసిల కొల్లాపూర్. అమ్మా, నాగర్ కర్నూలు జిల్లా. నాగర్ కర్నూలు జిల్లా. అవును సార్. ఖాదర్ పాషా బియా. ఓ జీసస్, హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చెప్పండి కూడా. ఏమనిపిస్తుంది? ఇదర్ సే భగవాన్ హే? హై సాబ్. కున్ సా భగవాన్ హే? యేసు ప్రభు. యేసు ప్రభు హే. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలా? కొట్టాలా, గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ లార్డ్. గర్భఫలం లేక బాధపడుతున్నారు? అవునా? అవును. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఐదు సంవత్సరాలు. ఎక్కడికి పోయినా పిల్లలు లేరంటున్నారు. చాలా వేదనతో వచ్చారు మీరు, చాలా బాధతో వచ్చారు. చెల్లెమ్మ, ఏమనిపిస్తుంది ఈరోజు దేవుడు మిమ్మల్ని చూశాడు? ఇంతమందిలో దేవుడు మిమ్మల్ని చూశాడు. అస్సలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా దూరం చాలా తోనే తిరిగినా కానీ అసలు ఫలితం లేకుండా. ఫలితం లేక ఎవరు పంపించారు ఇక్కడ మిమ్మల్ని? మేమే యూట్యూబ్ లో చూసి వచ్చినాం. మీరే? ఎవరు పంపలేదు? ఎవరు పంపించలేదు. చూస్తుంటారా మీరు ఛానల్? చూస్తున్నాం. ఆ బిడ్డకు షేర్ చేసిన వాళ్ళందరికీ ఆశీర్వాదాలు వెళ్ళిపోతాయి. గట్టిగా చెప్పలు కొడాలా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడాలా. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఈ లైవ్ జరుగుతుండగా లైవ్ అనేక మందికి షేర్ చేయండి. మొబైల్స్ ఉంటే పరిచర్య చేయండి. ఆమేన్ అనండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మొబైల్స్ అందరు తీయండి, ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి. స్పీడ్ స్పీడ్ గా, స్పీడ్ స్పీడ్ గా మొబైల్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ జరిగే అద్భుతాలు సూచక క్రియలు దేవుడు లేడు అనే వారు చూచుదురు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. త్వర త్వరగా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసేయండి త్వరగా. నస్రీన్, పాప కావాలా బాబు కావాలా? కొడుకు కావాలా. మా మామగారు కావాలి. మీ మామగారు పుట్టాలా మళ్ళీ? ఆశతో వచ్చారు. చాలా ఆశతో వచ్చారు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. సెల్ ఫోన్ పట్టుకొని లైవ్ వస్తుంది, లైవ్ చూడండి ఒకసారి తొందరగా. అందరు లైక్ చేయండి త్వరగా. ఎంత మందికైతే దేవుడు మంచి ఫోన్ ఇచ్చాడో ప్రతి ఒక్కరు ఓపెన్ చేయండి. ఇది దేవుని పరిచర్య. రోడ్డు మీద పాంప్లెట్లు పంచుతుంటే మనోళ్ళని చెంప పలగొడుతున్నారు. మీరు షేర్ చేస్తే డైరెక్ట్ వాళ్ళ ఇంట్లోకే వెళ్ళిపోతుంది. ఇది సువార్త డైరెక్ట్ ఇంట్లోకే వెళ్ళిపోతుంది. ఫోన్ ఉన్న వారందరూ లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇమీడియట్లీగా. క్యాలాగ్రాపుకు బహుత్ ఖుష్ లగ్ రే. హిందీలో చెప్పు ఈ రోజు ఏమైందో, కెమెరాకి చెప్పు, హిందీలో చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి రాగానే ఏం జరిగింది? కొల్లాపూర్ నుంచి వచ్చినా. మేము హిందీ మే బోలో. హమే సే కొల్లాపూర్ సే ఆ గయే బహుత్ అసల్ నహీ మానే హమ్ లోగ హమారే కో బులాతే బోల్ కే హాం హమే బహుత ఇస్మే థే బహుత పరిశాన్ మే థే బులాతే నహీ బోల్ కే హాం
బ్లెస్ ఉస్కు బహుత్ ఖుషీ హో గయి హమారే కో బహుత్ ఖుషీ హా బహుత్ ఖుష్ హో గయి హమే బహుత్ పరిషాన్ హో రహే థే హమ్ లోగ హా హమారే ఎక్ మాన్తే భీ హమ్ ముస్లిమానో కో బులాతే నహీ బులాతే నహీ బోల్ కే బహుత్ యే బహుత్ నార్మల్ మే థే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టు హల్లెలూయా కృప కలుగును గాక ఇలా ఒడి పట్టుకోమ్మా ఒడి పట్టుకో ఒడి పట్టుకో ఎస్ యేసు నామంలో వచ్చే సంవత్సరం నాటికి 12 బిడ్డ ఆ బిడ్డ ఒడిలో ఉండును గాక యేసు నామల బిడ్డ గర్భం తెరవబడునుగా బ్లెస్ చేయండి కృప చూపించండి అద్భుతం జరిగిస్తురమ్మా యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ గట్టిగా చెప్పండి కూడా చూస్తున్నా నీవు నన్ను చప్పట్టుకోటాలా చూడాలని నీ ధ్యానం చేస్తున్నా నీలోనే ఉండాలని నీ వైపే చూస్తున్నా నీవు నన్ను చూడాలి రోజు పండగ దినం మనకు ఆమేనండి ఆమేన్ ఏం దినం పండగ అనండి ప్రతి ఒక్కరు పండగ ఏం పండగ అన్నా అన్ని వేదనలతో వచ్చినాం అన్ని బాధలతో వచ్చినాం ఏ బాధలతో వచ్చావో సంతోషంగా మీరు ఇంటికి వెళ్ళబోతున్నారు ఆమేనండి ఆరాధన జరుగుతుండగానే నీ శరీరంలో నీ ఇంట్లో నీ హృదయంలో ఏదో జరగబోతుంది ఆమేన్ నిరుద్యోగులుగా వచ్చిన వారు చేతులు చూపెట్టండి నిరుద్యోగులుగా వచ్చిన వారి జీవితంలో గొప్ప అద్భుతాలు జరుగును గాక ఆమేనండి కృప కలుగును గాక సంతానము లేని వారి జీవితంలో అద్భుతమైనటువంటి రీతిలో సంతాన ప్రాప్తి కలగబోతుంది సరే బిగ్గరగా చప్పట్లు కొడదామా బిగ్గరగా చప్పట్లు కొడదాం కొట్టాల బిగ్గరగా రెండు చేతులు పైకి లేపి రెండు చేతులు పైకి లేపి గట్టిగా 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 చప్పట్లు కొట్టాలా హల్లెలూయా 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 అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి కళ్ళు మూసుకోవాలి గుండె మీద చెయ్యి పెట్టుకోవాలి యేసయ్య వైపు చూడాలి అంతే అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై చిరునవ్వుతో నింపిన యేసయ్య చిరునవ్వుతో నింపిన యేసయ్య ఆరాధన 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 నీకే ఆరాధన 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 రెండు చేతులు ఆరాధన ఆరాధన ఆరాధనానికే ఆరాధన 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 ఆరాధనానికే ఆరాధన ఆరాధన ఆరాధనానికే నా కన్నుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్య
చిరునవ్వుతో రింపిన యేసయ్య, ఆరాధన 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 నీకే, ఆరాధన ఆరాధన చేతులు, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన చేతులు పైకి లేపుదాం, ఆరాధన ఆమేన్, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, చప్పట్లు కొట్టాలా. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, ఈరోజు అనేకమైన సూచక్రియలు జరగాలయ్యా. పరిచినావే సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచి ఘనపరిచినావే, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్య, చిరునవ్వుతో నింపిన యేసయ్య, చేతులు, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచి ఘనపరిచినావే, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్య, చిరునవ్వుతో నింపిన యేసయ్య, సకల ఆశీర్వాదానికి కారణభూతుడగు దేవా. ఎంతమంది బిడ్డలు ఈ ప్రాంగణంలో ఉన్నారో ఈరోజు విడుదలయ్యే స్వరము పాస్టర్ అమ్మ తేజ గారి స్వరం కాదయ్యా, లిటరల్లీగా మీ స్వరము రిలీజ్ అవ్వాలి ప్రభు. మీ శక్తి ప్రతి ఒక్కరిపై రిలీజ్ అవ్వాలి. అద్భుతం జరిగించిన ఆశ్చర్యకార్యం జరిగిస్తున్నాము యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఒకసారి బిగ్గరగా గట్టిగా చప్పట్లు కొడదామా, గట్టిగా, ఇంకా బిగ్గరగా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన బిడ్డలందరికీ, దేశ నలుమూలల నుంచి ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, నా కుటుంబ పక్షాన నా పరిచర్య పక్షాన ప్రభు పేరట వందనాలు.
దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించను గాక. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 23:4-5 చదివి సహాయము చేయండి. ద్వితీయోపదేశ కాండం 23:4-5 చదివి సహాయం చేయండి. ఏలయనగా మీరు ఐగుప్తులను నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొన్న రాక నిన్ను శపించుటకు బహుమానములిచ్చి నదుల యారములలోనే పేతరుల నుండి నీకు విరోధముగా బేరు కుమారుడైన బిలామును పిలిపించారు. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. yes, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదకరముగా చేసెను. గట్టిగా చప్పట్లు కొట్టాల. గట్టిగా చప్పట్లు. హల్లెలూయా హల్లెలూయా. ఇజ్రాయేలీయులను శపించడానికి, నార్మల్ వ్యక్తి శపిస్తే కుదరదు అని చెప్పి ప్రవక్తను పిలిపించారు. ఆ ప్రవక్త పేరు బిలాము. ప్రైజ్ ది లార్డ్. బిలాము అనే ప్రవక్తను పిలిపించి ఆ దేశాన్ని పాలిస్తున్నటువంటి బాలక్ అనక రాజు, ఇంచుమంచు ఎంతమంది ఉంటారు అంటే వారు 100,000 ఉన్నారయ్యా, చాలా మంది ప్రజలు ఉన్నారయ్యా. అంటే వారిని వారితో పోటీ పడడానికి మనకు యుద్ధ అంటే శక్తి చరిపోదు గనక వారిని శపిద్దాం. శపించడానికి ఎవరిని తీసుకొస్తారంటే మంచి ప్రవక్తని తీసుకురండి. వారిని ఎట్టి పరిస్థితుల్లో నాశనం చేయాలా, ఎట్టి పరిస్థితుల్లో వారి జీవితం లేకుండా చేయాలి అని చెప్పి ఒక తీర్మానం తీసుకొని ఈ బిలాము ప్రవక్తని తీసుకొచ్చి వారిని శపించడానికి మీరు వెళ్ళండి అన్నారు. అయితే బిలాము ప్రవక్త వెళ్ళి నిలువు మోకాలేసి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీ ప్రవక్తనైన నేను ఆ ఇజ్రాయేలీయులను శపిస్తున్నాను. వారు నాశనం అయిపోవాలి, వారి జీవితం కూలిపోవాలి, వారు పతనమైపోవాలి అని చెప్పి ప్రార్థన చేయమంటావా ప్రభువా అంటే బిలాము ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఏ బిలాము, వాళ్ళు ఎవరనుకుంటున్నావు నువ్వు? వాళ్ళు నా బిడ్డలు. ఏ బిలాము, వాళ్ళు ఎవరనుకుంటున్నావు? వాళ్ళు నా ప్రజలు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఎవరనుకుంటున్నావు? వాళ్ళు నా బిడ్డలు, నా ప్రజలు. ఒకవేళ నువ్వు వారిని శపించిన ఆ శాపాన్ని నేను ఆశీర్వాదకరముగా మారుస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొట్టాలి. గట్టిగా చప్పట్లు. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ప్రవక్తవైతే ప్రవక్తవైనావు, ఆమేన్. కానీ నీ శాపాన్ని నేను ఆశీర్వాదకరముగా మారుస్తా అంటున్నాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో కూడా అనేక మంది బిలాము లాంటి వాళ్ళు అనేక మంది శపించొచ్చేమో. నీ కుటుంబాన్ని లేకుండా చేయాలని, నీ పరిచర్యను లేకుండా చేయాలని, నీ బిడ్డలను లేకుండా చేయాలని, నీ వ్యాపారాన్ని లేకుండా చేయాలని, నీ బిజినెస్ని లేకుండా చేయాలని, లేకపోతే నీ సమస్యని లేకుండా చేయాలని, నీకున్నటువంటి వృత్తిని లేకుండా చేయాలని ఎంతమంది పూనుకున్నా ఆ శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరముగా మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు
నీ ఆఫీస్లో నిన్ను లేకుండా చేయాలనుకుంటున్నారేమో, నీ ఆఫీస్లో నిన్ను లేకుండా చేయాలనుకుంటున్నారేమో, ఆ ఉద్యోగంలో నిన్ను లేకుండా చేయాలనుకుంటున్నారేమో. కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఈరోజు దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో, ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా నా ప్రభువు మాట్లాడుతున్నాడు. అన్నయ్యా వాళ్ళు నన్ను శపిస్తున్నారన్నా, వీళ్ళు నన్ను శపిస్తున్నారన్నా, వీళ్ళు నన్ను టార్గెట్ చేస్తున్నారన్నా, వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తున్నారని మాట్లాడుతున్నారేమో. నిన్నెవరైతే టార్గెట్ చేస్తున్నారో వారిని నా దేవుడు టార్గెట్ చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. పక్కన వారితో చెప్పండి, మీ శాపమును నా దేవుడు ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. సిస్టర్ బ్లెస్సీ గారు, మీ శాపమును నా దేవుడు ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. ఆమేనండి. నా శాపమును నా దేవుడు ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. చెప్పాలా, ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. కృప కలుగును గాక. పక్కన వారితో చెప్పండి, మీ శాపాన్ని నా దేవుడు ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవ్వరు నాశనము చేయాలనుకున్న దేవుని కృప నీకు అండగా ఉండబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాకెవరు లేరన్నా, నన్ను ప్రేమించేవారు లేరు, నన్ను ఓదార్చేవారు లేరు, అందరూ నన్ను కలిసి టార్గెట్ చేస్తున్నారన్నా అని చెప్పి మాట్లాడుతున్నావేమో. వేవేల దేవదూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీ పక్షాన నిలబడబోతున్నాడు. కొట్టుగట్టిగా చెప్పండి, కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి 4 వచనాలు ఒకసారి చదివి సహాయము చేయండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. రాజ్యమంతటిపైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను, ఇష్టమైంది. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. Yes. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగుకుండునట్లు ఆ యధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధిగలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొందియుండెను. గనుక రాజ్యమంతటి మీద అతనిని నియమింపవలెనని రాజునుద్దేశించెను. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఒక ఆలోచనతో కలిగి ఉన్నారు. తగిన హేతు కనిపెట్టుచుండ్రి కానీ దానియేలు వాళ్ళకేం దొరకట్లేదు. నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. దేనికి ఇదంతా? ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది డాడీ? కుట్ర జరుగుతుంది. ఎవరి మీద కుట్ర జరుగుతుంది? దానియేలు మీద కుట్ర జరుగుతుంది. ఎందుకు? ప్రధానులలో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి దానియేలు. గట్టిగా చప్పట్లు కొట్టాల. ఆ 120 మెంబర్స్ లో కాకుండా
ఆ 120 మెంబర్స్ లో ఫిల్టర్ చేస్తే ఈ ముగ్గురు, ఈ ముగ్గురిలో ప్రధానుడు ఎవరు? దానియేలు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. వాళ్ళొకటి మన భాషలో మాట్లాడుకుందాం. ఇంకా దానియేలును ఏం చేయాలనుకున్నారు? తొక్కాలని ప్రయత్నం చేశారు. దానియేలు మీద నింద మోపాలి, దానియేలుని నాశనము చేయాలి, దానియేలును ఇక ఈ భూమి మీద ఉంచకుండా చేయాలి, దానియేలుకి పుట్టగతులు లేకుండా చేయాలి అనే తీర్మానం తీసుకొని దానియేలు మీద ఒక నింద మోపాలని ఆశతో ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. దేనికి ఆశపడుతున్నారు వాళ్ళు? పదవికి ఆశపడుతున్నారు. యేసు ప్రభువుని కూడా అంతే కదా, డబ్బుకి ఆశపడి యేసు ప్రభువుని అమ్మేశారు, యేసు ప్రభువుని మోసం చేశారు. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమ, మన జీవితంలో కూడా అంతే. వాళ్ళు హీరో అవ్వాలంటే మనల్ని జీరో చేస్తారు, వాళ్ళు గొప్పవాళ్ళు కావాలంటే మనల్ని జీరోగా చేయాలనే ప్రయత్నం చేస్తారు. నిన్నగాక మొన్నొచ్చాడు, మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు, నిన్నగాక మొన్నొచ్చాడు హైదరాబాద్, మంచి ఇల్లు కట్టేసుకుంటున్నాడు, నిన్నగాక మొన్నొచ్చాడు అప్పుడే కారు కొనేశాడు, నిన్నగాక మొన్నొచ్చాడు అప్పుడే ప్రాజెక్ట్ లీడర్ అయిపోయాడు, నిన్నగాక మొన్నొచ్చాడు ఇంత శాలరీ ఉంది వీడికి, నిన్నగాక మొన్నొచ్చాడు పరిచర్యకి అప్పుడే వేల మంది వస్తున్నారు వీడి మీటింగ్కి, నిన్నగాక మొన్నొచ్చాడు వీడు. వీడిని తొక్కాలి 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 అని అనుకుంటున్నారు, నిందలు వేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈరోజు వారితో దేవుడు చెబుతున్నాడు, దేవుని బిడ్డలను తొక్కాలనుకునే వారిని దేవుడు చూసుకోబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగము, నింద వేయడం గొప్ప కాదు, నిరూపించడం గొప్ప. అవునంటారా కాదా? నోరుంది కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడడం గొప్ప కాదు. ఆ నిందని ఏం చేయాలి? నిరూపించాలి. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, నీ జీవితంలో కూడా దానియేలును తొక్కాలనుకుంటున్నట్టుగా మిమ్ములను కూడా సొంత అన్నలే తొక్కాలనుకుంటున్నారా? సొంత బంధువులే, స్నేహితులే, రక్త సంబంధికులే తొక్కాలనుకుంటున్నారా? తోటి సేవకులే తొక్కాలనుకుంటున్నారా? పర్వాలేదు, నా దేవుడు నీ పక్షాన నీ శాపాన్ని ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. వీడు చూస్తూ చూస్తూనే వీడు ఎదిగిపోతున్నాడు. ఒక ఆయన నన్ను అంటాడు, అందరూ మెట్లెక్కిపోతారు లేకపోతే నడుచుకుంటూ పోతారు, డైరెక్ట్ ఫ్లైట్ సారీ ఏంటి లిఫ్ట్లో వెళ్ళిపోయాడు. అయితే వెళ్ళొద్దంట లిఫ్ట్లో మరి. అరే దేవుడు తలుచుకుంటే రాత్రికి రాత్రి శూన్యములో 100 అడుగుల 100 అంతస్తుల భవనాలు కట్టగలడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా సభలకు జనాలు వస్తుంటే అంటే ఆయనకు పిచ్చి లేస్తుందంట. ఏం లేస్తుందంట? పిచ్చి లేస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఏ నిందతో ఇక్కడికి వచ్చావో, ఏ బాధతో ఇక్కడికి వచ్చావో, ఏ కష్టముతో వచ్చావో, ఏ కోర్టు కేసుతో వచ్చావో, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కోర్టు కేసుతో వచ్చిన వాళ్ళు చేతులు చూపెట్టండి. కోర్టు కేసుతో వచ్చిన వాళ్ళు రికమాలారా బషకే దియాలారా బాబా, చేతులు మంచిగా చూపెట్టండి. రికమాలారా బష, హాల్లో ఉన్నారా ఎవరన్నా?
హాల్లో ఉన్నారా ఎవరైనా ఈరోజు మీ జీవితంలో దేవుడు? లేచి నిల్చండి, లేచి నిల్చండి. యేసు నామంలో గొప్ప అద్భుతాలు మీ జీవితాలలో జరుగునుగా, ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో జరుగును గాక. కోర్టు కేసులతో వచ్చిన వారి జీవితాలలో గొప్ప అద్భుతాలు జరుగునుగాక. కోర్టు కేసుల నుంచి విడుదల మీకు కలుగునుగాక. ఆమేన్. అనవసరంగా మీరు భరిస్తున్నటువంటి నిందలకు, అవమానాలకు నా దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. రెడీ? మీ జీవితంలో గొప్ప అద్భుతాలను నా దేవుడు జరిగించబోతున్నాడు. ఆనంద్ రెడ్డి, రెడ్డి అనేది నిన్నే కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా. న్యాయము తీర్చే నీవు నాకుంటే వచ్చేయి. నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేది కోరుకోనయా, అసలు ఇంకేది కోరుకోనయా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే. గట్టిగా చెప్పబడి వడాలా. ఇవి కనపడుతున్నాయా? ఎంతమంది కనపడుతున్నాయి దేవుని కార్యాలు? ఇక్కడ యేసయ్య ఉన్నాడా చెప్పాలా? ఉన్నాడా? యెస్ లార్డ్. యేసు నామములో ఆమేన్. నమ్మరి వారు కూడా నమ్ముదురు గాక. ఆమేన్. 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 కోర్టు కేసుతో వచ్చావు, చాలా వేదనతో వచ్చావు, చాలా బాధలతో వచ్చావు. ఎక్కడి నుంచి వచ్చావు? కొంపల్లి, హైదరాబాద్. కొంపల్లి, హైదరాబాద్. కొంపల్లి, నువ్వు వస్తావని దేవుడు నాకు నిన్ననే చూపించాడు. ఎక్స్పెక్ట్ చేసావా నువ్వు? మైక్ దగ్గర ఎక్స్పెక్ట్ చేయలేదు. కృప కలుగును గాక. ఆమేన్. చర్చికి వెళ్తావను? ఇది ఫస్ట్ టైం. అది లెక్క. ఆమేన్. కొట్టాల గట్టిగా చెప్పండి. ఆమేన్. కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఇదే ఫస్ట్ టైం. మా చర్చికి ఎప్పుడైనా వచ్చావా? భద్రాద్రి కొత్తగూడెం వచ్చావా ఎప్పుడైనా? రాలే. ఎప్పుడు రాలే? ఎప్పుడు రాలే? టెంపుల్కి వచ్చాను. భద్రాద్రి కొత్తగూడెం టెంపుల్కి వచ్చాను. భద్రాచలం వెళ్ళావు, టెంపుల్కి వెళ్ళావు? టెంపుల్ అంటే మా చర్చికి ఎప్పుడు రాలే? ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. మా ఫ్రెండ్ తీసుకొచ్చింది. నా ఎవరు మీ ఫ్రెండ్? నరేష్. నరేష్, రా. బాధలు నన్ను చుట్టూ ముట్టినను, నా గుండె నాలో ఉండైపో. స్తుతించాలా, స్తుతించాలా. ఒకసారి గట్టిగా చెప్పండి కూడా. హల్లెలూయా. రికమాలారా భాషకి దియాలారా బాబా బాబా. నువ్వు కూడా చాలా వేదంతో వచ్చావు,
చాలా బాధతో వచ్చావు. చెప్పులు తీసి అక్కడ అక్కడ తీసే. ఓలీస్, నిన్ను చూస్తుంటే దేవుడు ఒకటి నాకు బయలుపరుస్తున్నాడు. చాలా వేదంతో నోగుడొచ్చు ఇక్కడికి. ఏదో వ్యాపారం చేస్తున్నావు, ఏదో వ్యాపారం చేస్తున్నావు, బిజినెస్ చేస్తున్నావు, ఏమనిపిస్తుంది? చాలా బాగుంది. నేను నా అబ్బాయికి ఉన్న బిజినెస్కి ఏమైనా సంబంధం ఉందా? నేను ఒకసారి ఎల్ఈడిలో చూపెట్టండి అబ్బాయికి. ఈ అబ్బాయి వయసు ఎంత? అంత చిన్న వయసులో వ్యాపారం చేస్తున్నారు. కరెక్ట్, దేవుడు చూపించింది కరెక్టేనా? చూపించిండు. కరెక్టేనా? కరెక్టే. భయం అవుతుంది. ఇప్పుడు నువ్వు పిలుస్తా అనుకోలే అన్నా. నేను పిలుస్తాడు అనుకోలే. ఎక్కడి నుంచి వచ్చావు? అల్వాల్ కెళ్ళి. అల్వాల్? అల్వాల్ ఎక్కడది? కుంపల్ దగ్గర. కుంపల్ దగ్గర చర్చ్కి వెళ్తావా? వెళ్తా. వెళ్తావు? మమ్మీ చాలా చేసింది. అంటే నేను ఒకప్పుడు చాలా చేసిన, చిల్లరేసాలు ఇట్లా తాగుడు చేస్తే మా మమ్మీ ఏడ్చింది. మా దేవుడా నా కొడుకు మారాలంటే నేను ఏమన్నా అంటే దేవుడు లేడు ఏం లేడు అని. ఇప్పుడు ఏమైంది నీకు? ఇప్పుడు చాలా బాగుంది. దేవుడే వెళ్ళి బిజినెస్ చేస్తున్నా. వెస్టీజ్ ఎంతమంది అంటే నెగిటివ్ చేసిర్రు. అరే నువ్వు కావురా, నువ్వు వెస్టీజ్ అంటే వేస్ట్, అది కాదు అంటే. దేవుడు ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడు. ఉన్నాడా? ఉన్నాడు. నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోలే, నువ్వు పిలుస్తానే. గట్టిగా చెప్పులు కొడాల. ఆయన ఏ సమస్యతో వచ్చాడు? కోర్టు సమస్య. కోర్టు సమస్య నిజమేనా? చెప్పు. నిజమే. మీరు నా చర్చికి ఎప్పుడైనా వచ్చారా? రాలే, ఎప్పుడు రాలే. నేను ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు? యేసు ప్రభు ఉన్నాడా? ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. ఆమేన్. నువ్వు యేసయ్య నమ్ముకోవాలా? నమ్ముకుంటా. చెప్పు. యేసయ్య నమ్ముకుంటా సార్. నమ్ముకుంటావా? నమ్ముకుంటా. బాప్తీసం తీసుకుంటావా? కృప కలుగునుగా. ఆమేన్. ఆమేన్. నువ్వంటే యేసయ్యకి చాలా ఇష్టం అంట. నువ్వంటే యేసయ్యకి చాలా ఇష్టం. ఆమేన్. చాలా ఇష్టం అంట. నువ్వు ఏసే కావాలి. అందుకనే దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు. ఆమేన్. చప్పట్టు కొడదాం గట్టిగా. కృప కలుగునుగాక. యేసు నామములో కోర్టు కేసు నుంచి విడుదల కలుగునుగాక. ఆమేన్. అప్పిగుందా. బరువు అంతా దిగిపోయిందా గుండెలో ఉన్న బరువు? చెప్పు. బరువు మొత్తం, బరువు మొత్తం దిగిపోయింది. కృప కలుగును గాక. వెళ్ళిపోండి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఇర్మియా గ్రంథం 15:20. ఈరోజు దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. పడుతూ వేదన పడుతూ ఈ ప్రాంతం అమ్మ వచ్చి కూర్చోండి ఇటువైపు. ఆమేన్. ఈరోజు దిగులుతో వేదనతో ఈరోజు ఈ మందిరంలోకి వచ్చావో, ఈ ప్రాంగణంలోకి వచ్చావేమో, కానీ నీకొక శుభవార్త. ఆమేన్. నా దేవుడు నీకు అండగా నిలబడబోతున్నాడు. ఆమేన్. నా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. దేవుని కృప నిన్ను ఆవరించబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. యిర్మీయా గ్రంథం 15:20. ఇంతసేపు
అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను నియమించెదను. ఆమేన్. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉందును గనుక వారు నీ మీద యుద్ధము చేస్తారు గాని నిన్ను జయింపకపోదురని గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలి, నిన్ను జయింపరు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది బాధలతో వచ్చారు, ఎంతమంది బాధలతో వచ్చారు. మీ అందరికి ఒక విషయం ఏసే చెప్పమన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీ చుట్టూరా నా దేవుడు ఏ ప్రాకారములు నిర్మిస్తాడంట? ఏ ప్రాకారములు? ఇత్తడి ప్రాకారములు. సిమెంట్ గోడలు కాదు, మట్టి ఇటుకలు కాదు, సున్నం గోడలు కాదు, ఇత్తడి ప్రాకారాన్ని నీ చుట్టూ నిర్మిస్తాడంట. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా గట్టిగా. ఇదిగో ఈ రోజే దేవుడు నీ చుట్టూ ఇత్తడి ప్రాకారములను నిర్మించబోతున్నాడు. కొట్టాల గట్టిగా చెప్పండు, కొట్టాల గట్టిగా చెప్పండు. ఎవడు పడగొట్ట చాలని ఇత్తడి ప్రాకారములను నిర్మించబోతున్నాడు. Yes Lord. Yes Lord. నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నీ పిల్లలను, నీ సంతానాన్ని, నీ పరిచర్యను ఎవడు పడగొట్ట చాలని Yes Lord. పడగొట్ట చాలని ఇత్తడి ప్రాకారాన్ని నిర్మించబోతున్నాడు. ఇదిగో రిసీవ్ చేసుకోవాలి. ఆమేన్. రిసీవ్ చేసుకోవాలా? ఆమేన్. ఆ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ నువ్వే. బాబా బాబా రికమాల రబ శకే దియాల రబా బాబా బాబా. హో హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్. నువ్వు ఎవరిని తాకినా స్వస్థతలు జరగబోతున్నా. ఏ లూసిఫర్ నిన్ను తాకలేదు, ఏ మాంత్రిక శత్రు నిన్ను తాకలేరు. Yes, sound. Sound. Yes, Lord. ఎవడు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారములను నా దేవుడు నిర్మించబోతున్నాడు. Yes Lord. Yes. Yes. మన శాపమును ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు దేవుడు. ఆమేన్. ఆమేన్ అనండి. శాపము ఆశీర్వాదకరముగా మార్చబడబోతుంది. ఆమేన్. ఎవడు పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారములను నేను నిర్మించబోతున్నాను. వాళ్ళు నీ మీదకి వస్తారు, కానీ నీ మీద జయము పొందాను. కొట్టాల గట్టిగా చెప్పండి, కొట్టాల గట్టిగా. Yes Lord. Jayamu nide, vijayamu nide, vijayamu nide. Nee koraku siddha parichina ee paricharya nide, aa udyogamu nide. ninnevaru aapaleru. Yes Lord. ninnevaru aapina వారు నీ ముందు నిలవలేరు. నీవు నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. నీవు నమ్మిన దేవుడు సర్వ సృష్టికర్త. నీవు నమ్మిన దేవుడు సజీవుడు. నీవు నమ్మిన దేవుడు ఇది తల దించుకునేలాగా
చేసే దేవుడు కాదు. నీ తలను ఎత్తబోతున్నాడు, ఎత్తబోతున్నాడు. నీ తల ఎత్తబడబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాల. రికమాల రబా షకే మైక్ మైక్ మైక్. నీ తల ఎత్తబడబోతుంది, ఎత్తబడబోతుంది, ఎత్తబడబోతుంది. ఏ స్థలములోనైతే తల దించుకున్నావు, ఏ స్థలములోనైతే తల దించబడ్డదు. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. ఎస్ 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 ఎస్. ఉద్యోగ ప్రాప్తి కలుగునుగా. దేవుడు నీకు మంచి ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు. నీ కన్నీళ్ళు నాట్యముగా మార్చబడబోతుంది, నీ కన్నీళ్ళు నాట్యముగా మార్చబడబోతుంది. నీకు వ్యతిరేకముగా రూపింపబడుతున్న ఏ ఆయుధము వర్తిల్లదు. ఇదిగో నా ప్రభువు చెబుతున్నాడు, నా ప్రభువు చెబుతున్నాడు, నా ప్రభువు చెబుతున్నాడు. చక్కని ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఉద్యోగ ప్రాప్తి కలుగునుగా. గాడ్ బ్లెస్ యు డాడీ, గాడ్ బ్లెస్ యు. కృప కలుగునుగా. దేవుని శక్తి మనలను ఆవరించబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా. ఈ రోజు దేవుడు ఏదో చేయబోతున్నాడు, ఏదో చేయబోతున్నాడు. ఎవడు పడగొట్ట జాలని, పడగొట్ట జాలని ఇతడి ప్రాకారములను నా దేవుడు నిర్మించబోతున్నాడు. ఇది ప్రొఫెసీ. నిన్ను, నీ కుటుంబాన్ని ఎవడు ఏమి చేయలేడు. ఏ కోర్టు కేసులు నిన్నేమి చేయలేవు, నిన్ను ఏమి చేయలేవు. ఈరోజు, ఈరోజు దేవుడు ఒక అభిషేకము నిన్ను ఆవరించబోతుంది, ఆవరించబోతుంది, ఆవరించబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఉద్యోగం నీకు రాబోతుంది. Yes Lord, Yes Lord. ఈరోజు, ఈరోజు నిన్ను ఎవరు పడగొట్టలేరు. నిన్ను పడగొట్టాలనే ప్రయత్నం చేసిన వాళ్ళే పడిపోబోతున్నారు, వాళ్ళే పడిపోబోతున్నారు. రిసీవ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. నీ కుటుంబం వ్యతిరేకముగా రూపుతున్న ప్రతి ఒక్క ఆయుధము యేసు నామంలో వ్యతిరేకముగా ఎవరైతే మారారో యేసు నామంలో ప్రతి ఆయుధము వేర్లతో సహా పెగిలించబోతున్నాడు నా దేవుడు, పెగిలించబోతున్నాడు. నీ శాపాన్ని నా దేవుడు ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు, మార్చబోతున్నాడు. పొందుకో, పొందుకో. దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు. సూచక్రియలు జరిగించబోతున్నాడు, సూచక్రియలు జరిగించబోతున్నాడు. Yes Lord. Thank you Lord. Yes నామములో. Amen. Amen అన్నండి. కంటి కిటికీలు బిగించండి. పా మండుతుంది మంట. Amen. Amen. దేవుడు మన పక్షాన ఉండగా సిమెంట్ గోడలా, ఇటుక గోడలా, మట్టి గోడలా, ఇత్తడి ప్రాకారాన్ని నీ చుట్టూ నిర్మించబోతున్నాడు, నిర్మించబోతున్నాడు. Yes Lord. హల్లెలూయా. తల మీద చేయి పెట్టుకొని కృప కలుగును గాక, కృప కలుగును గాక. హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేస్తే పరలోకం దిగాల యేసు నామం. ఆమేన్. దేవుడు మనలను కాకపోతే ఎవరిని దీవిస్తాడు. నువ్వు, నువ్వు కావాలనుకునే ఉద్యోగం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది. ఆమేన్. నువ్వు చేయాలనుకుంటున్న పరిచర్య నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది. నువ్వు కావాలనుకుంటున్న వివాహం నిన్ను పరిగెత్తుకుంటూ రాబోతుంది. నువ్వు కావాలనుకుంటున్నటువంటి ఆ ఇల్లు నీ సొంతము కాబోతుంది. నువ్వు కావాలనుకున్న ఆ ప్లాట్ నీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వడం నువ్వు చూడాలా. ఆమేన్ అనండి. ఆమేన్. దేవుడు ఈరోజు అద్భుతాలు జరిగించబోతున్నాడు. ఆయన మామూలు దేవుడు కాదు,
నువ్వు మోకరించి కన్నీరు గారిచి ప్రార్థన చేస్తుంటే నీ పక్కనికి వచ్చి ఏడుస్తాడు ఆయన. నీ పక్కన కూర్చున్న వచ్చి ఏమి ఈమె ఇట్లా ఏడుస్తుందని నిన్ను ఎగతాళి చేస్తారేమో, లేదా నీ బంధువులు ఎగతాళి చేస్తారేమో, నీ భర్త ఎగతాళి చేస్తాడేమో, నీ భార్య ఎగతాళి చేస్తాడేమో, కానీ మనం ఏడిస్తే మనతో పాటు ఏడ్చే దేవుడు ఒకరే ఒకరు నా యేసయ్య. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఏ బాధతో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, ఏ నిరుద్యోగముతో వచ్చావో, ఈరోజు నువ్వు ఉట్టి చేతులతో వెళ్ళడానికి వెళ్ళలేదు. అన్నా నాకు ఆకలి అవుతుందన్నా, ఆకలి అవుతుందన్నా అని ఆకలి కోసం వెళ్ళిపోతే నేనేం చేయలేను. కానీ ఈరోజు ఒక పరిశుద్ధ ఆత్మదేవుడు నీ ఆకలిని తీర్చబోతున్నాడు. ఆమేన్ అనండి. మామూలు మంటతో నేను హైదరాబాద్లో దిగలే. ఆమేన్ ఆమేన్. నేనొక్కడే లేను, నాతో పాటు యేసయ్య ఇక్కడ ఉన్నాడు. ఆమేన్ అనండి. ఆమేన్. ఈరోజు నీ చుట్టూరా ఇత్తడి ప్రాకారములను దేవుడు నిర్మించబోతున్నాడు. నువ్వు ప్రార్థన చేయి, జస్ట్ ప్రార్థన చేయి, మోకరించు, కన్నీరు గార్చిస్తే ఆత్మ దిగి వస్తుంది నీ మీదకి. నా దేవుడు కనులుండి చూడలేని దేవుడు కాదమ్మా, నా దేవుడు చెవులుండి వినలేని దేవుడు కాదమ్మా. నువ్వు అక్కడుండి కన్నీరు గారిస్తే ఇక్కడ నాకు ఏసయ్య చెప్పాలా? అది హోలీ స్పిరిట్. ఆమేన్. ఈరోజు ఎవడు పడగొట్ట జాలని విత్తడి ప్రాకారములను మీ కుటుంబాల చుట్టూ నిర్మించబోతున్నాడు. ఆమేన్. ఈరోజు దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దానియేలును నాశనము చేయాలని ప్రయత్నం చేశారా? దానియేలు గ్రంథం 6:24. ఎస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దానియేలు గ్రంథం 6:24. ఈరోజు దేవుడు మిమ్మల్ని రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడదోసిరి. ఎవరిని వేసేది లోపడికి, ఎవరిని లోపడికి వేసేది చెప్పాలా? దానియేలు మీద నింద మోపిన మనుషులు. నువ్వు ఇట్రా, ఆమే, నువ్వు అనుకుంటావు, ఏమనుకుంటావు, వీణ్ణి లోపలేయాలని చెప్పి నేను అనుకుంటా, సింహపు బోల్లో వీణ్ణి వేయాలని నేను అనుకుంటా. కానీ దేవుడు ఏం చేశాడు? ఇట్లా ఉన్నదాన్ని ఇట్లా తిప్పాడు అంతే. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే పెద్దోళ్ళు అన్నారు, చెడపకరా చెడపకరా. ఉట్టిగానే పుట్టిందా మాట, ఉట్టిగానే పుట్టిందా? నో. ఒకరిని నాశనం చేయాలా, ఒకరి సంస్థను నాశనం చేయాలా, ఒకరి ఉద్యోగం పోగొట్టాలా, భార్య భర్తల్ని విడగొట్టాలా, కుటుంబం లేకుండా చేయాలి, ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి మంత్రాలు చెప్పేయడం, వీడి దగ్గరికి వెళ్ళి మంత్రాలు చెప్పేయడం. ఏ మాంత్రికుడు ఏమి చేయలేడు. ఎందుకు అంటే ఇత్తడి ప్రాకారాన్ని నా దేవుడు నిర్మించబోతున్నాడు. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దానియేలుకి ఎవరు లేరు అనుకున్నారు వాళ్ళు, అరే దానియేలు ఒంటరి అనుకున్నారు. కానీ దానియేలు ముమ్మారు మోకరించి కన్నీటి ప్రార్థన చేసి దేవుని కనికరం పొందాడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నీకెవ్వరు లేరు అనుకుంటున్నావా? అన్నా నా అన్నదమ్ములు కూడా నాతో మాట్లాడట్లేదన్నా, నా అక్క చెల్లెళ్ళు కూడా నాతో మాట్లాడట్లేదన్నా, ఒంటరిగా బ్రతుకుతున్నానన్నా అని చెప్పి దిగులుతో వేదనతో ఈరోజు ఈ ప్రాంగణంలోకి వచ్చి కూర్చున్నావు. నాకు పిల్లలు పుట్టట్లేదని, నా భర్త కూడా నాతో సరిగా మాట్లాడట్లేదన్నా, నా అత్త మామ కూడా నాతో మాట్లాడట్లేదన్నా, సమాజం అంతా ఒక విధంగా చూస్తుందన్నా, ఉద్యోగం లేదని సమాజం అంతా ఒక చూపు చూస్తున్నారన్నా, ప్లీజ్ అన్నా ప్లీజ్ అన్నా, ఏసైనా కావాలన్నా
అని ఏడుస్తూ ఏడుస్తూ ఈ లైవ్లో పాల్గొంటున్నారేమో, ఈ ప్రాంగణంలో ఉన్నారేమో. దానియేలు నమ్ముకున్న దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు ఒక్కడే. దానియేలును నాశనము చేయాలని చూసిన దేవుడు మిమ్ములను నాశనము చేయాలనుకుంటున్నది కూడా తేరి చూస్తున్నాడు. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఆస్తులన్నీ పోయినా కళ్ళు మూసుకోవాలి, గుండె మీద చేసుకోవాలి, ఏసయ్య వైపు చూడాలి. ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడి కన్నీరు కారుస్తూ ఏసయ్యా క్షీణించినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఓ యేసయ్యా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అయ్యా మాకెవరు లేకపోయినా మాకు నువ్వు కావాలయ్యా, ఎవరు లేకపోయినా మాకు నువ్వు కావాలయ్యా. అయ్యా ఐ లవ్ యూ యేసయ్యా, నాకు నువ్వు కావాలి. మీరు లేకపోతే నేను బ్రతకలేనేసయ్యా. ఐ లవ్ యూ. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా మాకు నువ్వు ఉంటే చాలయ్యా అని ఈరోజు తీర్మానము కలిగి ఉండగలిగితే ఈరోజు నీ కొరకు నా దేవుడు నిలబడబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. యోబు గ్రంథము 42:5. 42:5. ఈరోజు ఏ బాధలతో మీరు వచ్చారో, ఏ కన్నీళ్లతో మీరు వచ్చారో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. 42:5. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. ఇదిగోండి ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త, నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, నేను విన్నాను. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. 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 ఎవరు ఈ మాట మాట్లాడేది? యోబు. ఆస్తులు ఉన్నప్పుడు, అంతస్తులు ఉన్నప్పుడు, పలుకుబడి ఉన్నప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు, భార్య ఉన్నప్పుడు, అందరున్నప్పుడు నీ గురించి నేను విన్నానయ్యా. కానీ ఎప్పుడైతే అందరూ నాకు దూరం అయిపోయారో ఇప్పుడు నువ్వు నాకు కనబడుతున్నావు యేసయ్యా. గట్టిగా చెప్పండి కూడా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కూడా. ఆమేన్. వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, వాళ్ళు వదిలేశారు, వీళ్ళు వదిలేశారు అని మనం బాధపడద్దు. ఆమేన్. మనం ఒంటరి అవ్వడానికి దేవుడే కారణం. మనం ఒంటరి అవ్వడానికి దేవుడే కారణం. ఈరోజు ఏ బాధలతో వచ్చావో, ఏ వేదనలతో వచ్చావో, అందరిచే నువ్వు ఎందుకు పనికిరాని వాడివిరా, ఎందుకు పనికిరాని వాడివిరా, దిక్కులేనడా అని ఎవరు ఎప్పుడైతే మనం తృణీకరించబడతామో, సొసైటీ అంతా మనల్ని ఎప్పుడైతే తృణీకరిస్తుందో, అప్పుడు ఏసయ్య పాదాల దగ్గరికి వెళ్తాం. ఏసయ్య పాదాల దగ్గరికి వెళ్తాం. ఏసయ్యా నువ్వు లేకపోతే నేను బతకలేదయ్యా. ఏసయ్యా
నాకు నువ్వు కావాలయ్యా యేసయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, అనాథగా మారానయ్యా, బంధువులు ఉన్నాయి వారు పట్టించుకోలేదయ్యా, నా అధికారులు కూడా నన్ను పట్టించుకోలేదయ్యా, నా జీతగాళ్ళు కూడా నాతో మాట్లాడట్లేదయ్యా, అందరూ చూసి చూడని అడ్డుకుంటున్నారయ్యా, నాకు నువ్వు కావాలయ్యా కావాలయ్యా. అందరిచే తృణీకరించబడుతున్నా యోబు, తృణీకరించబడుతున్న యోబు ప్రభువు పాదాలు పట్టుకొని కూచాడితే నేరుగా దేవుణ్ణి చూశాడంట. గట్టిగా చెబడబడను, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఒంటరిగా నువ్వు మిగిలిపోయావంటే నీకు ఒక అనుభవాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఒంటరిగా నువ్వు మిగిలిపోయావంటే నవమాసాలు మోసి కనీ పెంచిన కొడుకులు నిన్ను దూరం చేశారేమో, కట్టుకున్న భర్త నిన్ను దూరం చేశాడేమో, కట్టుకున్న భార్య నిన్ను వదిలిపెట్టిందేమో, అన్నదమ్ములు బంధువులు రక్త సంబంధికులు స్నేహితులు వదిలేశారేమో. ఈరోజు నీకు శుభవార్త, నీవు దేవుణ్ణి చూసే అనుభవంలోకి అడుగు పెడుతున్నావు, నేరుగా దేవుణ్ణి చూసే అనుభవంలోకి. హల్లెలూయా, ఆయనను చూసే అనుభవంలోకి నువ్వు అడుగు పెడుతున్నావు. అందరూ నిన్ను చీయనాలా, అందరూ నిన్ను తృణీకరించాలా, అందరూ నువ్వు ఎందుకు పనికిరావు పనికిరావని అనాలి, నీ కంపెనీ లాస్లోకి రావాలి, నువ్వు దిగజారిపోవాలి, ఆర్థికంగా దిగజారిపోవాలి, ఆమేన్, అంత కోల్పోవాలి, అప్పుడే మనుషుల విలువ అర్థమవుతుంది. పచ్చగున్నప్పుడు అందరు వచ్చారు కదా, ఎప్పుడైతే మనం ఎండిపోగానే మన నుంచి అందరూ దూరం అవుతా ఉంటారు. ఏమవుతా ఉంటారు? దూరం అవుతా ఉంటారు. అప్పుడే నిజమైన బంధువులేంటో అర్థమవుతుంది. ఈరోజు ఎండిపోయి ఇక్కడ కడుగు పెట్టావా? యోబు ఏ విధంగా అయితే ఎండిపోయాడో అప్పుడు దేవుణ్ణి చూసే అనుభవంలో కడుగు పెట్టాడు. ఈరోజు నీవు కూడా ఎండిపోయే అనుభవంలో ఉన్నావేమో. డ్రై సీజన్ అంటారు దీన్ని. ఏమంటారు? డ్రై సీజన్. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఆర్థికంగా నువ్వు ఎండిపోయినావేమో, డబ్బు పరంగా ఎండిపోయినావేమో, ఉద్యోగ పరంగా ఎండిపోయినావేమో, రోగం పరంగా ఎండిపోయినావేమో, ఆత్మీకంగా ఎండిపోయినావేమో, ఏం పర్లేదు. కాలాలలో అన్ని కాలాలు ఉంటాయి. వర్షాకాలం ఉంటుంది, ఎండాకాలం ఉంటుంది, చలికాలం ఉంటుంది. ఉంటుందా ఉంటుందా చెప్పాలా? పోయిన కాలం ఏం కాలం? ఎండాకాలం. ఎండాకాలం వచ్చింది. ఎండాకాలంలో నేల ఎండిపోయింది. నాగలేసి దున్నితే సాలొస్తదా? రాదు. కానీ ఒక టైం ఇప్పుడు వచ్చింది, వర్షాలు పడుతున్నాయి, నేల తడిసి ముద్దవుతుంది. ఇప్పుడు ట్రాక్టర్ వేసి దున్నితే పాయలు పాయలుగా నేల రాబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎండాకాలం రావాలా, దాని తర్వాతే వర్షాకాలం రావాలా? ఆమేన్. ఎండాకాలం రాకముందే వర్షాకాలం వస్తే కిక్కుండదు. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఎండిపోయిన అనుభవంలో ఉన్నావా? ఎండిపోగానే నీ పక్కనున్న స్నేహితులు నిన్ను పట్టించుకోవట్లేదా? నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందరు వచ్చారు, ఇప్పుడెవరు రావట్లేదా? నీ సంఘ బిడ్డలు 1000 మంది సంఘం ఉన్నప్పుడు అందరు వచ్చారు, ఇప్పుడు నీ బంధువులు కూడా నీ దగ్గరికి రావట్లేదా? అయితే ఈరోజు నీకు శుభవార్త, యోబు ఏ విధంగా అయితే నేరుగా దేవుణ్ణి చూశాడో నువ్వు కూడా నా దేవుణ్ణి చూడబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు డ్రై సీజన్, ఎండిపోయిన సీజన్ ఎవరెవరికి నా రన్ అవుతుంది? ఎండిపోయిన ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్యముతో, సంతానము లేక ఎంతమంది ఇక్కడికి వచ్చావు? ఉద్యోగం లేక
ఎంతమంది ఇక్కడికి వచ్చారు ఈరోజు మీకు శుభవార్త. టెస్టింగ్లో ఉన్నారు మీరు. ఏంటి దేంట్లో ఉన్నారు మీరు? టెస్టింగ్. ఈ టెస్టింగ్ రేపటి దినాన టెస్టిమోనీగా మారబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభుల వారు రొట్టెను పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలా? రొట్టె పట్టుకోవాలి. రొట్టెను పట్టుకొని రొట్టె ఇలా పట్టుకొని విరవాల. ఏం చేయాలా? విరవాల. విరవబడ్డప్పుడే గంపలు నింపబడతాయి. ఆమేన్ అనండి. విరవబడకుండా నలగబడకుండా గంపలు నింపబడతాయా? చెప్పాలా? ఈరోజు నా గంపలు నింపబడబోతున్నా. ఆమేన్ అనండి. మీ గంపలు నింపబడబోతున్నా. ఆమేన్. వాక్యం రిసీవ్ చేసుకునే దమ్ము ఉండాలా. ఆమేన్. నిజమేనా అంటే లూసిఫర్ పక్కకు పో. రిసీవ్ చేసుకోవడానికి ఏముండాలి చెప్పాలా? దమ్ముండాలి. ఈరోజు ఎంటీగా ఉన్నటువంటి గంపలు దేవుడు విరిచినప్పుడే ఏముంటది? నింపబడతా. విరవబడే అనుభవం అంటే నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళు, ఆమేన్, ఒంటరితనం, వ్యతిరేకతలు, పోరాటాలు, ఆర్థిక ఇబ్బందులు, సంతానం లేకపోవడము, అనేకమైనటువంటి శ్రమలు, సుటిపోటి మాటలు, పక్కనున్న వాళ్ళే ఇట్లా పొడవడం, ఇదంతా దేనికి సాదృశ్యం అంటే విరవబడే అనుభవం చెప్పాలా? ఈరోజు ఎంతమంది అయితే ఇక్కడ నిందలతో వచ్చారో, అవమానాలతో వచ్చారో, కష్టాలతో వచ్చారో, కన్నీళ్లతో వచ్చారో, ఆర్థిక ఇబ్బందులతో వచ్చారో, ఈరోజు మీరు విరవబడే అనుభవంలో ఉన్నారని లెక్క. ఆమేన్. ఈరోజు విరవబడే అనుభవంలో ఉన్న మీరు, మీకు ఒక శుభవార్త. అతి తొందరలోనే మీ గంపలు నింపబడబోతున్నా. గంపలు నింపబడబోతున్నా. గంపలు నింపబడబోతున్నా. ఈరోజు ఆగిపోయిన నీ సంస్థ ప్రారంభం కాబోతుంది. పోయిన ఉద్యోగము కంటే మంచి ఉద్యోగాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈరోజు కోల్పోయిన దీవెనల కంటే 1000 వంతలుగా, 100 వంతలుగా నా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. గట్టిగా 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 చప్పట్లు కొట్టాలా. కొట్టాలా. ఇదిగో ఇదిగో నీ కంపలు నింపబడబోతున్నా. రే కమాలా రబా షకే కియాలా రబా బాబా హో స్పిరిట్ ఆఫ్ గాడ్ నీ కంపలు నింపబడబోతున్నా. నింపబడబోతున్నా. నీ మందిరం నింపబడబోతుంది. నీ మందిరం నింపబడబోతుంది. ఎంత కాలం ఏసయ్యా ఈ 10 మంది? ఎంత కాలం ఏసయ్యా ఈ 5 గురు? నో 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 నో. నువ్వు విరవబడే అనుభవంలో ఉన్నావు. మందిరాలు నింపబడబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఆమేన్. నీ ఒడిలో ఒక్కరు లేరేమో, కానీ కానీ ట్విన్స్ పుట్టబోతున్నారు. ట్విన్స్ ట్విన్స్ పుట్టబోతున్నారు. పుట్టబోతున్నారు. ఎండిపోయిన నేల, ఎండిపోయిన నేల తడిసి ముద్ద కాబోతుంది. తడిసి ముద్ద కావాలి. నాగలి పడగానే పాయలు పాయలుగా, పాయలు పాయలుగా, పాయలు పాయలుగా ల్యాండ్, పాయలు పాయలుగా. ఎస్ 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 ఎస్. విత్తనమేయగానే ఫలభరితమైన పంట, ఫలభరితమైన పంట. ఎస్. కొట్టు గట్టిగా, కొట్టు గట్టిగా. ఎస్ ఎస్ లో కొట్టాలా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిందలు రావద్దు, అవమానాలు రావద్దు. నా నిందలు వస్తేనే మనం దీవించబడతాం. ఆమేన్. ఆత్తు అనాల మనల్ని. ఆమేన్ అనండి. చీ అనాల. అమ్మ తేజ పాస్టర్ వేస్ట్ అనాల. నన్ను దరిద్రుడు అనాలా. నా కాళ్ళు చేతులు తీసేసమనాలా. అప్పుడే నా గంపడతాయి. ఆమేన్. అప్పుడే నా గంపలు నింపబడతాయి. ఆమేన్.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు వేదనలతో వచ్చారా, నిందలతో వచ్చారా, కన్నీళ్లతో వచ్చారా, ఇంకెప్పుడు దీవిస్తావు? ఒకప్పుడు మంచి లైఫ్ని లీడ్ చేసిన వ్యక్తిని ఏంటి ప్రభువా అని ఎదురు చూస్తున్నావా? ఈరోజు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జ్యోతి 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 జ్యోతి. బాల్కనీలో ఎవరైనా ఉన్నారా? వాలంటీర్స్ జ్యోతి. జ్యోతి ఎక్కడున్నారు? రెడ్ చున్నీ, పసుపు కలర్ డ్రెస్, అదిగో 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 అదిగో. హల్లెలూయా. అక్కడే ఉండండి, అక్కడే ఉండండి. ఎస్, ఇక్కడ యేసయ్య ఉన్నాడా? చాలా కన్నీళ్లతో వచ్చారు మీరు, చాలా వేదనలతో వచ్చారు మీరు. మీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. చాలా వేదనలతో వచ్చారు మీరు. వాళ్ళందరినీ ఇప్పుడు మీరు చూస్తున్నారు, నిన్ననే యేసయ్య నాకు చూపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. జ్యోతి, గర్భఫలం లేక బాధపడుతున్నా, అవునా? హల్లెలూయా హల్లెలూయా. బాషకే దియాలారా బాబా 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 బాబా. స్పిరిట్ ఆఫ్ గాడ్, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలా, కొట్టాలా గట్టిగా చప్పట్లు. ఎస్ లార్డ్. RAMESH. రమేష్ రాజేష్ రాజేష్. మే ఆమేన్. ఏం పేరు? అమ్మా రాజేష్. రాజేష్. హల్లెలూయా. రికమల రబాషకే దియాల రబా బాబా. ఏమనిపిస్తుంది రాజేష్? కొంచెం మంచి అనిపిస్తుంది. కొంచెం మజ్జిగ అనిపిస్తుంది. జ్యోతి, ఎప్పటి నుంచి ఏడుస్తున్నావు? వచ్చినప్పటి నుంచి ఏడుస్తున్నావు. ఏమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది. చాలా చాలా సంతోషంగా ఉంది. నన్ను పేరు పెట్టి పిలుస్తాడో లేదో అనుకున్నాను. పిలిచాను. పిలిచారు. ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు? యేసయ్య ఉన్నాడు. ఉన్నాడా? ఉన్నాడు. మీరిద్దరు స్టేజ్ మీదకి రండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే, నా పక్షమున నిలుచు వాడవే, నా పక్షమున నిలుచు వాడవే, నా ధైర్యము నీవేసయ్య, నా ధైర్యము నీవేసయ్య, యేసయ్య. చప్పట్లు కొట్టాల. కృతజ్ఞత స్తుతులు నీకే అయ్యా, కృతజ్ఞత.
ఆజ్ఞ ప్రస్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే. నాకు దూరమైన నా తల్లిదండ్రులే నాను వారు, నాకు దూరమైన నా తల్లిదండ్రులే, నా జీవిడచిన నన్ను హత్తుకుంటివే, నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే, తోడుగా ఎక్కడి నుంచి వచ్చారు? మల్కాజ్గిరి. ఏమని ప్రార్థన చేస్తున్నావు అక్కడ ఉండి? సంతానం లేదు నాకు, 10 సంవత్సరాల నుండి అన్ని హాస్పిటల్స్ తిరిగాము, ఎక్కడెక్కడ గుళ్ళలో తిరిగాము, పూజలు చేసినాము, కానీ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినాము, మందులు వాడినాము కూడా అవ్వలేదు పిల్లలు. నెల రోజుల నుండి ఫోన్ లో చూసాము, యూట్యూబ్ లో చూసి ప్రార్థన చేసుకున్నాము, ఇక్కడికి రావాలని ఆశ కలిగి ఉన్నాము. నిన్న రాత్రి నుండి ప్రేయర్ చేసుకుంటున్నా. నేను వెళ్తాను, వీళ్ళు అన్నలు వీళ్ళు నమ్మరు. నమ్మరు బాబు. నీకేమనిపిస్తుంది? మైక్ స్వామి కాదు అన్నయ్య. ఏమనిపిస్తుంది? మంచిగా ఉంది. ఏం పేరు? నీ పేరు? కుమార్ రాజేష్ కుమార్. ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఏ దేవుడు ఉన్నాడు? ప్రభు ఉన్నాడు. ఏ ప్రభు? అసలు ఈయనకి యేసు ప్రభు ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? యేసే నమ్ముకుంటావా? నమ్ముకుంటావా? నువ్వు యేసే నమ్ముకోవాలా? బాప్తిసం తీసుకోవాలా? సరేనా, వదిలిపెట్టలేవా? అన్ని వదిలిపెడతావా? అన్ని అంటే అర్థమైందా? టీ టిఫిన్లు అన్ని వదిలిపెడతావా? వదిలిపెడతా. అర్థమవుతుందా నా మాటలు? నా భాష అర్థమవుతుందా? యేసు నామంలో బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగా. ఆమేన్. ఈ బిడ్డకు రక్షణ కలుగునుగా. ఆమేన్. సంతాన ప్రాప్తి కలుగునుగా. ఆమేన్. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. నా తండ్రి నీవే, నువ్వు మంచిగా ప్రేయర్ఫుల్ గా ఉండవు. సరేనా, కృప కలుగునుగాక. గట్టిగా చెప్పండి. గడ్డా చేతులు పైకి లేపి. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. చేతులు పైకి లేపి. హల్లెలూయా. ఎవరు మన తండ్రి? ఎవరు? ఆమేన్. మనం ఎండిపోయినప్పుడే నిజమైన బంధువులు ఎవరు అనేది అర్థమవుతుంది. అవునా కదా? మనం ఎండిపోయినప్పుడే మన బంధువులు ఎవరు, మన రక్త సంబంధికులు ఎవరు అనేది అర్థమవుతుంది. మనం ఎండిపోకుండా
పచ్చగా ఉంటే మనుషుల మనస్తత్వాలు అర్థం కాబో, ఓడిపోయినప్పుడే గెలుపు విలువ అర్థమవుతుంది. గెలిస్తే మనమేంటో ప్రపంచానికి పరిచయం అవుతాం, ఓడిపోతే ప్రపంచం ఏంటో మనకు తెలుస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓడిపోవాలా మనం ఒకసారి? ఓడిపోతేనే ఎవరు ఏంటిది అనేది అర్థమవుతుంది. మనం ఎండిపోవాలా? ఎండిపోతేనే విలువ అర్థమవుతుంది. మనము విరవబడాలి. నా జీవితంలో నేను విరవబడకపోతే ఈ పరిచర్య ఉండేదా? చిన్నప్పుడు 3 సంవత్సరాలప్పుడు అమ్మ దూరమైతే, అమ్మ చనిపోతే, నాన్న మరొక వివాహం చేసుకుంటే, వచ్చినటువంటి పిన్ని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడితే, అన్నము కోసము రోడ్ల మీద తిరుగుతుంటే అందరూ చీపో చీపో అని చెప్పి నన్ను చీదరించుకుంటుంటే, అనేక మార్లు దేవుడు లేరు ఎవరు లేరు అనుకునేవాణ్ణి. అందరికీ తల్లిదండ్రులను ఇచ్చిన యేసయ్య నాకెందుకు ఇవ్వలేదు, ఎందుకు నన్ను ఇలా పుట్టించావు, ఎందుకు నా జీవితాన్ని ఇలా చేసావని నేను ఏడుస్తూ 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 ఉండేవాణ్ణి. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఆనాడు నలగొట్టాడు. శరణాలయం పెట్టిన తర్వాత కూడా నలగొట్టాడు, పరిచర్యకు వచ్చాక కూడా నలగొట్టాడు, విరగొట్టాడు. ఈరోజు మీ ముందు నిలుచున్నానంటే నా దేవుని కృప. గట్టిగా చెప్పండి కొట్టా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విరవబడ్డాను కాబట్టి ఈరోజు మీ ముందు నిలుచున్నా నేను. ఇంకా విరవబడుతున్నాను. ఎందుకు విరుస్తున్నాడు తెలుసా? హైదరాబాద్ వరకే కాదు, ప్రపంచానికి పరిచర్యను పరిచయం చేయడానికి. గట్టిగా చెప్పండి కొట్టా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నిన్ను కూడా దేవుడు ఎందుకు విరుస్తున్నాడంటే నిన్ను దీవించడానికి. ఆమేన్. మన ముందు అన్నాను సూపర్ అంటారు, అన్నాను అన్నా పాస్టర్ గారు మీరు సూపర్ అంటారు, సార్ మీరు సూపర్ అంటారు, పక్కకి వెళ్ళగానే ఏమంటారు, మీరు వేస్ట్ అంటారు. మనుషులు మనుషులే, దేవుడు దేవుడే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు విరవబడే అనుభవంలో ఉన్నావేమో. ఆమేన్. మా శరణాలయం పెట్టిన కొత్తలో, కొత్త కాదు, నేను ఒక్కడే రన్ చేసేవాడి, ఆర్ఫనేజ్ రన్ చేస్తుంటే నన్ను వివాహం చేసుకోవడానికి చాలామంది పాస్టర్ల కూతుర్లు సంబంధాలు వచ్చి వస్తూ ఉండే. ఒక పాస్టర్ కూతురు నేను మోటివేషన్ క్లాసెస్ ఇస్తుంటే నన్ను వివాహం చేసుకోవడానికి ముందుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చారు. 20 లక్షలు కట్నం ఇస్తామని చెప్పేసి వచ్చారు. వచ్చినప్పుడు నేను అప్పుడు ఆ రేకుల షెడ్లోనే రన్ చేస్తున్నాను. దేవుడు మరి ఆ బ్లెస్సీ గారితో నాతో మాట్లాడిన తర్వాత ఇద్దరం వివాహం చేసుకున్నాం. వివాహం చేసుకున్న తర్వాత అక్కడ ట్విస్ట్ ఏంటంటే, శరణాలయంలో వంట ఉండే అమ్మ కన్న తల్లి లెక్క నేను చూసుకునేవాడిని. అమ్మతో చెప్పిన, అమ్మా నా పెళ్ళికి మంచి బంగారానికి పెడతగా నాగమ్మా అని చెప్తా ఉండేవాడిని. అయితే ఇద్దరం మ్యారేజ్ చేసుకున్న తర్వాత తినడానికి తిండి లేదు, మాకు తినడానికి తిండి లేదు. చాలా లావు బియ్యము, ఒకరోజు 200 రూపాయలు ఉంటే టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు అవి తీసుకొస్తే 150 రూపాయలు అయిపోయినాయి. కేవలము 50 రూపాయలు చేతిలో ఉంటే ఆమె సీరియస్గా మా దగ్గరికి వచ్చి, ఏ బాబు బాగా నడిపిలో ఉన్నాయి నువ్వు, అనాథ శరణాన్ని బాగా నడిపినవులే, ఛీ నీ బ్రతుకు పోయిపోయి ఎక్కడో అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, ఛీ మంచి మంచి కట్నాలు ఇస్తామన్న అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు నువ్వు అని చెప్పి పడితే అట్ట తిట్టి, ఛార్జీకైనా ఇస్తావా లేకపోతే అలానే వెళ్ళిపోవాలా దరిద్రుడా అని చెప్పి ముఖం మీద ఉంచేసింది. మా 50 రూపాయలు తప్ప నా దగ్గర ఏం లేవమ్మా అంటే, 50 రూపాయలు ఇట్లా ఇట్లా అంటే ఇట్లా గుంజేసుకొని తట్ట బుట్ట సర్దుకొని వెళ్ళిపోయింది. ఆ రోజు నేను మమ్మీ ఇద్దరం కూర్చొని మోకరించి ఏడుస్తా ఉన్నా. 2 రూపాయల బిల్ల కాయిన్ ఉంది నా దగ్గర. ఎస్ అయ్యా
నువ్వు పిలిస్తేనే ఈ పరిచర్యకు వచ్చినయ్యా, నువ్వు పిలవకపోతే ఈ పరిచర్యకు నేను రాలేదయ్యా. మాకే తినడానికి గతి లేదు ప్రభువా, దిక్కుమొక్కు లేని అనాథ బిడ్డలని నేను పోషిస్తున్నానయ్యా. నా బ్రతికేంటి ప్రభువా, ఏంటేసయ్యా అని కంప్లీట్ ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళిపోయినాను. కంప్లీట్ ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళిపోతే దేవుడు నేరుగా నాతో మాట్లాడి, నిన్ను పిలిచిన దేవుడను నమ్మదగిన దేవుడని మాట్లాడి. చిన్నగా లిటిల్ బోర్డ్ స్కూల్లో టీచర్గా తను జాయిన్ అయింది. అక్కడప్పు అక్కడప్పు తీసి ఆ బియ్యం తీసుకురావడము, అవి చేయడం ఇవి చేయడం చేస్తూ ఉండేవాళ్ళం. నిజంగా మా కన్నీళ్లను చూసిన దేవుడు. ఇందాక సిస్టర్ చెప్పొచ్చారు కదా, చిన్న రేకుల షెడ్డు, వర్షాకాలం వచ్చిందంటే మాకు శ్రమలు వచ్చినాయి అంటే లెక్క. ఆ రేకులన్నీ పగిలిపోయి ఉండేటి, ఆ రేకులన్నీ పగిలిపోయి ఉండేటి. వర్షం వచ్చిందంటే ఇద్దరం వెళ్ళిపోయి బకెట్లు పట్టుకొని మగ్గులు పట్టుకొని ఇక బయటికి తన్నాలన్నీ. పిల్లలందరూ పెట్టెలెక్కి పెట్టెల దగ్గర బెడ్షీట్లు కప్పుకొని ఇట్లా ఉండేవాళ్ళు. వర్షం తగ్గిపోయిన తర్వాత బెడ్షీట్లతో అంతా తుడిచి మళ్ళీ పడుకునేవాళ్ళం. అలా ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో రోజులు నిద్రలేని రోజులు. ఆ రోజు విరిచాడు విరిచాడు. కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం వెళ్తే మీరు అడగండి, బూడిదిగడ్డ బస్తీలో, ఏ ఈ అబ్బాయికి పిచ్చి పట్టింది రా, ఆ అమ్మాయికి పిచ్చి పట్టింది. ఆ అమ్మాయి అంత పెద్ద చదువు చదివి పోయిపోయి ఆ వేస్ట్ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఛీ, ఆ మురికి కాలువ పక్కన ఒక ఏదో నలుగురు పిల్లల్ని పెట్టుకొని బతుకుతున్నారు వీళ్ళు. వీళ్ళ బతుకులు ఎందుకు ఛీ అని కొత్తగూడెం అంత మమ్మల్ని తృణీకరించిన మా కన్నీళ్లను చూసిన దేవుడు మమ్ములను మీ ముందు నిలుచోబెట్టాడు. నా యేసుకే మహిమ కలుగును గాక, నా యేసుకే ఘనత కలుగును గాక. ఎందుకని ఈ మాటలు చెబుతున్నానంటే, మా జీవితంలో ఎండిపోయిన జీవితాలు, మా ప్రేమలు, ప్రేమించేవారు లేరు, ఓదార్చేవారు లేరు. తన్వితున్నాడు, అయితే చెప్పులు తీసిరా, తొందరగా రా, పరిగెత్తు. వీడు డెలివర్ అయినప్పుడు, వీడు డెలివర్ అయినప్పుడు తన పక్కన ఎవరూ లేరు. సింగరేణి హాస్పిటల్లో నేను క్యాజువాలిటీలో అడ్మిట్ అయి ఉన్నాను, నేను చావు బతుకుల మధ్యలో ఉన్నాను. తన పక్కన ఎవరు లేరు డెలివరీ టైంలో. నాకు క్యానెల్ వేసుకొని నన్ను ఇద్దరు తీసుకెళ్తే మా శరణాలయం పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, అబ్బాయిలు, డెలివరీ టైము, డెలివరీలో సిజేరియన్ ఇలా కోసారు. ఎవరు లేరు, ఏ తల్లి లేరు, ఏ తండ్రి లేరు, ఏ బంధువులు లేరు, ఏ రక్త సంబంధికులు లేరు. లోపటికి ఆ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తుంటే నేను ఏడుస్తున్నాను. ఏడుస్తుంటే నా చెయ్యి పట్టుకొని, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు డాడీ, ఏడవద్దు మీరు, ఇదిగో చూడు నా ఏసయ్య నా చెయ్యి పట్టుకున్నాడు, చూడు ఏసయ్య నా ఇగో ఈ చెయ్యి పట్టుకున్నాడు, ఏసయ్య నాతో వస్తున్నాడని చెప్పి ఆ బిడ్డకు తోడుగా ఏసయ్య ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయాను. అంటే జనాలకు చెబితే అర్థం కాదు, ఇవి అర్థం కావు. ఆపరేషన్ లేకుండా, ఒక ఆపరేషన్ అయిన తర్వాత ఒక అమ్మాయి ఎవ్వరు లేకుండా ఉందంటే నమ్ముతారా మీరు? నమ్మాలి, నమ్మి తీరాలి. ఒక్కతే ఊడ్చుకోవడం, ఒక్కతే బట్టలు తూకోవడం, ఎన్నో కష్టాలు. మళ్ళీ తర్వాత ఇంకొక బాబు సిజీరియన్, మళ్ళీ 24 గంటల కడుపు నొప్పి, మళ్ళీ ఆపరేషన్. దేవుడు ఎట్లా నల్లగొట్టాడంటే, వీడు పుట్టిన తర్వాత వీడికి పాలు పోయడానికి పాలకు డబ్బులు లేవు. వీడు ఎన్నో కష్టాల మధ్యలో పుట్టాడు. మా జీవితంలో ఎండిపోయినాం మేము, ఎండిపోయినాము, ఎండిపోయినాం. దేవుడు విరిచాడు గనకనే ఈ పరిచర్యను దేవుడు ప్రపంచానికి పరిచయం చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏ బాధలతో వచ్చారు? ఈరోజు నీతో ఉన్నవారు నిన్ను విడిచిపెట్టారా? బాధపడుతున్నావా? నాతో ఉన్న వాళ్ళు కూడా నన్ను అందరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు, కానీ నా ఏసయ్య నా చెయ్యి విడిచిపెట్టే లేదు. ఆమేన్. కోటాను కోట్ల రూపాయలు మన దగ్గరున్నా సంతోషం ఉండదు,
యేసయ్య మనతో ఉంటే ప్రతిరోజు పండగే, ప్రతిరోజు పండగే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నాతో ఉన్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నీవు నన్ను మరువాలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను మరువాలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. శ్రమలు వచ్చినా దేవునికి స్తోత్రం అనండి. ఆమేన్ అనండి. శ్రమలు వచ్చినా దేవునికి స్తోత్రం. ఆమేన్. ఉద్యోగం లేకపోయినా దేవునికి స్తోత్రం. అప్పులున్నా దేవునికి స్తోత్రం. పిల్లలు లేకపోయినా దేవునికి స్తోత్రం. సొంత గృహము లేకపోయినా దేవునికి స్తోత్రం. మనం విరవబడుతున్నాం. ఆమేన్. మనం ఏం చేస్తున్నాం? విరవబడుతున్నాం. విరవబడ్డ తర్వాత మన గంపలు నింపబడబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. నీ శ్రమను ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా? నీ నిందలు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కన్నీళ్లను చూస్తున్నాడు కనుకనే నీతో మాట్లాడుతున్నాడు. ఇక నేను ముగించబోతున్నా. చివరి 2 నిమిషాలు ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా ఉండండి. నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. నిర్గమాకాండము 3వ అధ్యాయం, నిర్గమాకాండము 3వ అధ్యాయం 7వ వచనం, నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం చదువు డాడీ. నిర్గమాకాండము 3వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు. మరియు మరియు యెహోవా ఇట్లా, నేను ఐగుప్తులలో ఐగుప్తులలోనున్న నా ప్రజల బాధను, నా ప్రజల బాధను నిశ్చయముగా చూచుతిని, నిశ్చయముగా చూస్తున్నాను. పన్నులలో తమను కష్టపెట్టు వారిని బట్టి, తమ కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారు పెట్టిన మొరను నేనేం చేస్తున్నాను? వింటిని, వింటున్నాను. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకు, వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి, ఇట్లా పిగించండి పిడికిలే, ఐగుప్తు చేతుల నుండి, చేతుల నుండి వారిని విడిపించుటకు, వారిని విడిపించుటకు ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశమునకు, విశాలమైన మంచి దేశమునకు అనగా అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిత్తీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థలమైన, నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని విడిపించుటకు, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా, ఆయన చూస్తున్నాడు. నీ కన్నీళ్లను చూస్తున్నాడు, నీ వేదనను చూస్తున్నాడు, నీ నిందలను చూస్తున్నాడు, చూస్తున్నాడు ఆయన. ఎస్ లార్డ్, చూస్తున్నాడు. నువ్వు చూడట్లేదు అనుకుంటున్నావు, ఆయన చూస్తున్నాడు. ఆయన చూసే దేవుడు, ఆయన కన్నులు లేని దేవుడు కాదు. ఆయన కన్నులు లేని దేవుడు కాదు. ఆయన చూస్తున్నాడు, చూస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. చూసి చూసి ఇదిగో హరిహర కళాభవంలో దిగి వచ్చాడు. హరిహర కళాభవంలో చప్పట్టు కొట్టాలా. హరిహర కళాభవంలో దిగి వచ్చాడు నిన్ను విడిపించడానికి, నిన్ను నడిపించడానికి, నిశాపమును ఆశీర్వాదకరముగా మార్చడానికి. ఆయన
ఆయన దిగి వచ్చాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఆయన దిగి వచ్చాడు నిన్ను లేవనెత్తడానికి, నిన్ను లేవనెత్తడానికి, నిన్ను లేవనెత్తడానికి. ఆయన దిగి వచ్చాడు, దిగి వచ్చాడు, ఆయన దిగి వచ్చాడు. నిన్ను దీవించబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది, మార్చబడబోతుంది. నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది. నీ కమల రవశకే తీయల రవబాబ, నిన్ను విడిపించడానికి జరుషా, జరుషా, ఎస్ జరుషా, జరుషా, జరుషా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ కన్నీరు గారుస్తున్నావు, నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. నీ దగ్గరికి రావడానికి నాకు దారి లేదు, నీ దగ్గరికి రావడానికి దారి లేదు. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని చెప్పమంటున్నాడు. ప్రతి ఒక్కరూ ఆత్మపూర్వమై ఆయన కదులుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. రికమాల రాబాషకే దియాల రాబాబా, కొట్టాలా గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఎస్ ఎస్ జరుషా, జరుషా. ఒక విషయంలో ఎడుస్తున్నాం. ఎస్ ఎస్ హోలీ స్పిరిట్, సొంత గృహము కోసం. ఆమేన్, హల్లెలూయా. చెప్ప, చెప్ప. దేనికోసం ఎడుస్తున్నా? నూతన గృహం. ఎందుకు? మా ఇల్లు అమ్ముకునే పరిస్థితి వచ్చింది అప్పుల గురించి. అమ్మా, అప్పుల కొరకు మా ఈ గృహం. ఎవరెవరు వచ్చారు మీరు? మీ మమ్మీ ఎక్కడ ఉంది? బా, ఏం దేవుడు అండి. గట్టిగా చెప్పండి, ఇక్కడికి వచ్చి ఎస్సయ్యా, నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడమ్మా, నీ వేదనను దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఏడుస్తున్నావు నువ్వు సొంత గృహం కోసం, సొంత గృహం కోసం ఏడుస్తున్నావు, సొంత గృహం కోసం. ఇంత చిన్న పాప సొంత గృహం కోసం ఏడవడం ఏంటి? ఇంత చిన్న పాప, ఇంత చిన్న పాప సొంత గృహం కోసం ఏడవడం ఏంటి? ఎంతమందికి షాకింగ్గా ఉంది, షాకింగ్గా ఉంది. చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు, సొంత గృహం కోసం. నిజమా? చెప్పు, గట్టిగా చెప్పు. నిజమే, నిజం. నీ పేరేంటి? ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొట్టం. నెక్స్ట్ చెప్పమ్మా, ఏంటమ్మా మీ పరిస్థితి ఏంటి? వాల్యూమ్ పెట్టండి. గృహం ఉన్నది, అది అమ్ముకున్నాం, అప్పులు పాలైపోయి, ఎక్కువ అప్పులు అయిపోయి ఇల్లు అమ్మేసుకున్నాం. వేరే గృహం గురించి. ఇల్లు అమ్మేసుకున్నారు, ఇల్లు అమ్మేసుకున్నారు మీరు. దానికోసం మీ పాప కన్నీరు గారు చేడుస్తుంది. ఏమనిపిస్తుంది మీ కూతురు కన్నీళ్ళు? బాధ అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది. ఇక్కడ దేవుడు ఉన్నాడమ్మా, చెప్పండి అమ్మా. ఉన్నాడన్నా. ఏ దేవుడు? ఈ బంగారు తల్లి కన్నీళ్ళను దేవుడు చూశాడు. ఆమేన్, ఆమేన్. ఈ బంగారు తల్లి, ఆమేన్. ఈ బంగారు తల్లి కన్నీళ్ళను దేవుడు చూశాడు. ఆమేన్. జెరూసలేమే పాప సొంత గృహం కోసం ఏడుస్తుంది. నువ్వు అక్కడికి వెళ్ళు, ఆ బిడ్డను ఓదార్చు అన్నాడు. ఆమేన్. నువ్వు అదృష్టవంతురాలి, ఇంత మంచి కూతురు నీకు ఉన్నందుకు. ఆమేన్. ఈ కూతురే నీకు కోట్ల రూపాయలు. ఆమేన్. పోతే పోయింది ఆ ఇల్లు. అమ్మా, ముగ్గురు పాపలు కృప కలుగును. ఎక్కడున్నారు వాళ్ళంతా? రండి చూడండి, ఆ పిల్లలు ఎట్లా ఏడుస్తున్నారు. యేసయ్యా స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. పరిగెత్తండి నాయనా, పరిగెత్తండి. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? అక్క ఏడుస్తుంటే నీకు బాధ అనిపిస్తుందా? చెప్పు, ఏమైంది? ఇల్లు అమ్మేసుకున్నారు అందుకనే బాధ అనిపిస్తుంది. అంతకంటే మంచి ఇల్లుని దేవుడు మీకు ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. జెరూషా,
బంగారు తల్లి, దేవుడు నిన్ను దీవించుటగా ఆమేన్. నా యేసయ్య ఇచ్చిన అధికారాన్ని చేతబట్టుకొని మీ తలల మీద చేతులు పెడుతున్నాను. ఈ కుటుంబం దీవించబడును గాక, ఈ కుటుంబం దీవించబడును గాక, కోల్పోయిన దీవెనలు మెండుగా కలగాలయ్యా. ప్లీజ్ యేసయ్యా, కోల్పోయిన దీవెనలు పొందుకోవాలయ్యా, కృప కలుగునుగా. ఈ బంగారు తల్లి కన్నీళ్లకు విజయము కలుగునుగా. ఏం పర్లేదు, మంచి ఇల్లు ఏసీ అయ్యబోతున్నాడు. ఆమెన్, ఆమెన్. జెరూషా, ఏంటి ఫీలింగ్? దేవుడిస్తాడు. ఆమెన్. ఈ రోజు ఏమనిపిస్తుంది? ఎక్స్పెక్ట్ చేసినావా దేవుడు నీ దగ్గరికి వస్తాడని? అసలు ఈ రోజు నీకు చాలా సిక్ ఉంటే ఫీవర్ వచ్చి రావద్దనుకున్నా, రావద్దనుకున్నా, కానీ మా మమ్మీ టాబ్లెట్స్ వేసుకో అన్నది. ఈవెన్ టాబ్లెట్స్ కాదు, పొద్దున్న నుంచి ఏమి కూడా తినలే. ఫాస్టింగ్ ఉండొచ్చు. ఫాస్టింగ్ అసలు ఏం తినే. వాలంటీర్స్ కి రోజు భోజనం పెడదాం. మీరేనా పెట్టేది? మామ మీరెవరో కూడా నాకు తెలియదు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. అమ్మ నన్ను ఎప్పుడైనా చూసారా మీరు? చెప్పమ్మా. నేను ఎప్పుడు చూడలే. నాతో ఎప్పుడైనా మాట్లాడారా? ఆమేన్. అసలు మీరు వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. ఆమేన్. ఎవరితో మాట్లాడారు మీరు? కృప కలుగును గాక. నీ పేరు ఎలా తెలుసు? ఏ దేవుడు? దేవుని కోసం మీరు ఇయ్యాలా. చూడండి, ఇల్లు అమ్ముకున్నా గానీ ఇక్కడ వాలంటీర్స్ కోసం వీళ్ళు భోజనాలు ఏర్పాటు చేశారంట. గట్టిగా చప్పట్లు కొట్టాలా. అమ్మా, ఈరోజు వాక్యం మీకే. ఎండిపోయారు మీరు, కానీ తొలకరి వర్షం కురవబోతుంది. ఆమేన్. తొలకరి వర్షం కురవబోతుంది. ఆ వర్షంలో, ఆ వర్షం అనే దీవెనలు మీ కుటుంబం మీదకి వచ్చునుగా, 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 కృప కలుగునుగా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. నన్ను చూడాలని నీ ధ్యానం చప్పట్లు చూస్తున్నా, మారాలని నీ చిత్తము నా యెడల జరిగించా. చేతులు పైకి లేపుదాం. ప్రేమ నాలో నా కురిపించాలని నీ చిత్తము నా ఎడల జరిగించాలని, నీ ప్రేమ నాలో నా కురిపించాలని. ఏం దేవుడవు ప్రభువా, ఆమేన్. కలుగునుగాక. ఆమేన్. ఈరోజు దేవుడు ఏం చేస్తున్నాడు? చూసే దేవుడు. ఆమేన్. ఈరోజు దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతము జరిగించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన చూస్తున్న దేవుడు. ఏం చేస్తున్నాడు దేవుడు? ఏం చేస్తున్నాడు దేవుడు? చూస్తున్నాడు. చూసిన దేవుడు దిగి వచ్చే దేవుడు. ఆమేన్. దిగి వచ్చాడు ఆయన. ఆమేన్. దిగి వచ్చాడు ఆయన. ఆమేన్. దిగి వచ్చాడు ఆయన. ఆమేన్. నీ కన్నీరును తుడవడానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. ఆయన దిగి వచ్చాడు. ఆమేన్. ఈరోజు మీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరగబోతున్నాయి, జరగబోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా.
స్వరూప ఎవరు? జీసస్ స్వరూప. స్వరూప స్వరూప పైన ఉన్నారా? పైన దయానంద. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్వరూప దయానంద్ ఎక్కడున్నారు? మెయిన్ కృప కలుగును గాక. ఆమేన్. మైక్ పంపించండి. లాస్ట్ మినిట్ టైం లేదు నాకు, తొందరగా టైం అయిపోతుంది. త్వరగా మైక్ పంపిరా. నువ్వు ఎల్లుడు ఎందుకురా? పాస్ చేయండి మైక్, పాస్ చేయండి త్వరగా పాస్. థ్యాంక్ యూ లార్డ్. ఏమనిపిస్తుంది తల్లి? చెప్పమ్మా. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ మంత్ కాకుండా ఆ మంత్ నుంచి మార్నింగ్ ఒక సెక్షన్, ఈవినింగ్ ఒక సెక్షన్ ఉండును గాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. చెప్పమ్మా. అన్న ఏం పేరమ్మా? స్వరూప. మా హస్బెండ్ పేరు దయానంద్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు అయింది వివాహం అయ్యి? 20 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని? 20 సంవత్సరాలు. 20. కన్నీరు గారుస్తున్నా, వేదనతో వచ్చావు. అవును దయానంద్ గారు. అవును. ఏమనిపిస్తుంది దయానంద్ గారు? ఈరోజు నాకు పర్మిషన్ ఇవ్వలేదు సార్ డ్యూటీలో. డ్యూటీలో పర్మిషన్ ఇవ్వలేదు. డ్యూటీలో పర్మిషన్ ఇవ్వలే. నేను రాకున్నా సరే, డ్యూటీ లేకున్నా సరే నేను వచ్చేసాను. పిల్లలు కావాలి నాకు ఫస్ట్. పిల్లలు లేరు. నేను ప్రేయర్కి వెళ్తున్నా, నేను రాను అంటే మా ఎండీ కాల్ చేసి నేను రాను సార్ నాకు వర్క్ ఉంది అంటే సరే దానిని అనుకుంటా ఫోన్ పెట్టేసాను. ఈ ఆడకెళ్ళి సైలెంట్ అయిపోయినాయి. ఎక్స్పెక్ట్ చేసినవా నిన్ను పిలుస్తాడని? చేయలేదా, మేము అదే బాధపడతాం. ఏమని బాధపడుతున్నావు? నా పేరు పిలుస్తాడే మా అయ్యగారు. నాకు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేడ్చల్ మేడ్చల్ నూతన్కల్ విలేజ్. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా. హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో గొప్ప అద్భుతం. గర్వపాల కోసమయ్యా, హైటెక్ సిటీ గచ్చిబౌలి, హైటెక్ సిటీలో వచ్చి మెడికోర్ హాస్పిటల్, అపోలో గచ్చిబౌలి హాస్పిటల్, చెల్లికి హోమ్ కేర్ ఇంటర్నేషనల్, చెల్లికి చెల్లికి. ఏమనిపిస్తుంది? బేస్ తక్కువ పెట్టు అన్న. నైట్ ప్రేయర్ చేసుకున్నాను, మబ్బుల కూడా 3.5 క్లేశాన్ని ప్రేయర్ చేసుకున్నాను. అందరూ తృణీకరిస్తున్నారు నిన్ను. అవును. అవునా? అవును. ఎండిపోయిన స్థితిలో ఉన్నావు నువ్వు. అవును. కానీ దేవుడు చిగురించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. మీరు ఎలా తెలుసు? మీకేమైనా డబ్బులు ఇచ్చానా? నాకు అసలు మీరు ఐడియా కూడా లేదయ్యా. ఈమె యూట్యూబ్ ఛానల్లో టీవీలో సబ్స్క్రిప్షన్ చేసేయమన్నది. ఈ పాస్టర్ వాళ్ళు అంటే అమ్మ తేజ అని చాలా బాగా చెప్తుండు. ఒకసారి వాక్యం విన్నది, వాక్యం నేను కూడా విన్నాయా. ఈయన షాక్ అయిపోయిన ఇంత బాగా చెప్తుండు, నేను కూడా వస్తావా, మనం వెళ్దాం ఇద్దరం కలిసి, మనకు పిల్లలు అయితే రాయదేరు. కావాలా నీకు? ఏసే కావాలా? ఏసే కావాలయ్యా. చెప్పు గట్టిగా. ఏసయ్యా నాకు. ఏసయ్యా నాకు కావాలేను. ఏసయ్యా చెప్పు. కావాలి మాకు గట్టిగా. ఏసయ్యా మాకు కావాలి తండ్రి. స్తోత్రం మరి జీవితంలో మీరు అద్భుతము చేయుదురుగా, కృప కలుగునుగా. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మీరెవరు చూడట్లేదు అనుకోకండి, కూర్చోండి. కృప కలుగునుగా. ఆమేన్. అమ్మాయిలు నిరుద్యోగులు నిలిచోబెట్టండి, నిలిచోండి. అమ్మాయిలు మాత్రమే, అమ్మాయిలు అమ్మాయిలు. హల్లెలూయా. రి కమల రా బషక దియాల రా బాబా. హోలీ స్పిరిట్ మెలుచేయు దేవుడవు. మెర్సీ ఎవరు?
ఎక్కడున్నారు ఎక్కడున్నారు? చేతులు చూపెట్టండి. ఎక్కడున్నారమ్మా? నువ్వు బ్యాంక్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నావు, మరి ఎంతసేపు రా? ఏంటి నీ ఫీలింగ్ ఏంటి ఈ క్షణం? హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా మీరు మాట్లాడతారని ఈ రోజు వచ్చాను. యేసే ఇక్కడ ఉన్నాడా? ఆమేన్. ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. గట్టిగా. జీసస్. నీ తల్లిదండ్రులు ఎవరి ముందు అయితే తల దించుకున్నారో నీ ద్వారా వారి తల ఎత్తబడబోతుంది. ఆమేన్. 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 అన్నీ ఏంటన్నా ఇట్లా చెప్పేస్తున్నారన్న అనుకుంటున్నావా? ప్రభువు సన్నిధి ఇక్కడ ఉన్నది. ఆమేన్. ఆమేన్. నాకు ఒక 20 నిమిషాలు టైం ఉంటేనా చెల్లెమా, బ్యాంక్ ఉద్యోగం నీకు రాబోతుంది. ఆమేన్. చాలా ప్రయత్నం చేస్తున్నావు. ఆమేన్. ఇన్ని రోజులు నీ తల్లిదండ్రులు తల దించుకున్నారేమో, కానీ కృప కలుగును గాక. ఆమేన్. 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 వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు, వాగ్దానాన్ని పట్టుకో. ఆమేన్. నీ తలను నా దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. ఏమనిపిస్తుంది? హ్యాపీగా ఉందన్నయ్య. నీకేమైనా డబ్బులు ఇచ్చానా? లేదు. ఇక్కడ ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్నారా? ఆమేన్. ఎందుకని బ్యాంక్ ఉద్యోగం అంటే అంత ఇష్టం నీకు? అన్నయ్య, బ్యాంక్ ఉద్యోగం అంటే అంత ఎందుకు ఇష్టం? హార్డ్ వర్క్ చేయలేను. గౌడ్ జాబ్ అంటే రెస్పెక్ట్ పేరెంట్స్ కోసం అని చెప్పేసి. కృప కలుగును గాక. ఆమేన్. ఆ పేరెంట్స్ కోసమే చదువుతున్నావు అని నాకు తెలుసు. ఆమేన్. నీ కన్నీళ్లు నాట్యముగా మార్చబడవు. ఆమేన్. ఆమేన్. కానీ నీ తల్లిదండ్రులు నిన్ను కన్నందుకు వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఆమేన్. నీ కన్నీళ్లను నా దేవుడు నాకు చూపిస్తున్నాడు చెల్లెమ్మ. కృప కలుగును గాక. కృప కలుగును గాక. ఆమేన్. నీ తల మీద చేయి పెట్టుకొని నేను ప్రార్థన చేస్తా. యేసు నామములో ఆ బిడ్డకు ఉద్యోగ ప్రాప్తి కలుగునుగా. ఆమేన్. కలుగునుగా. ఆమేన్. తండ్రి. ఆమేన్. చెల్లెమ్మ, చాలా మంది యంగ్స్టర్స్ చూస్తున్నారు ఈ లైవ్. పాస్టర్ అమ్మ తేజ మీటింగ్ కి వాళ్ళని వెళ్ళమంటావా వద్దంటావా చెప్పు. వెళ్ళాలి ఖచ్చితంగా. అందరూ రావాలి. అక్కడ కెమెరాకి చెప్పు. ప్రతి ఒక్క యూత్ ఇక్కడికి రావాలి. నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకోవాలి. ఇక్కడ నిజమైన దేవుడు ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన దేవుడు. ఆమేన్. కృప కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఆయన దిగి వచ్చాడు ఇక్కడికి. ఆమేన్. ఆమేన్ అనండి. ఆయన దిగి వస్తే మామూలుగా ఉండదు. ఈరోజు మీ జీవితాలలో గొప్ప అద్భుతాలు నా దేవుడు జరిగించబోతున్నాడు. ఆమేన్. 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 ఈరోజు అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడదాం. లేచి నిలబడదాం. యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. యేసయ్యా నీవే కావాలయ్యా. నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా. అందరం రెండు చేతులు పైకెత్తి స్వరాలు తెరచి బిగ్గరగా మౌనిక మౌనిక నీ దివ్య సన్నిధి మౌనిక నను ఆదుకొని నా పిన్నిది గాను నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది. మౌనిక నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది. పిన్నిది నీవే కావాలయ్యా. నాతో దేని కోసం ఎదురు చూస్తున్నావా మౌనిక? ఈరోజు పొందుకొని వెళ్ళబోతున్నావు. రాము, నీకు స్ట్రైట్ గా ఉందా అమ్మాయి? రాము. Yes, thank you Lord. Jesus.
ఈరోజు నువ్వు పొందుకోవట్టు. మౌనికా ఏమనిపిస్తుంది? పేరు పెట్టి పిలిచిన సంతోషం ఉంది డాడీ, వచ్చేసరికి ప్రార్థన చేసుకుంటున్నా నన్ను పేరు పెట్టి పిలువు ప్రభువా అని. అయిపోతుంది ప్రభువా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎక్కడి నుంచి వచ్చారు? వికారాబాద్ డాడీ. వికారాబాద్ గర్వ ఫలం లేదు డాడీ. అవునవును, గట్టిగా చెప్పండి, కొట్టండి. పొందుకొని వెళ్ళిపోబోతున్నావు, పొందుకొని వెళ్ళిపోబోతున్నావు. రిసీవ్ చేసుకో యేసునామ, రిసీవ్ చేసుకో. రికమాల రాబా శకిని దిగులు నాకుండదు. ప్రతి ఒక్కరు కన్నీరు గారుస్తున్నారు. నీవే కావాలయ్యా, నా తోరవాలయ్యా, నీవే కావాలయ్యా, నా తోరవాలయ్యా, నీవే కావాలయ్యా, నా తోరవాలయ్యా, నీవే కావాలయ్యా, నా తోరవాలయ్యా, నీవే కావాలయ్యా, నా తోరవాలయ్యా. ఉద్యోగాలు లేని వారు మాత్రమే చేతులు చూపెట్టండి. ఉద్యోగాలు లేని వారు మాత్రమే. Yes, thank you Lord. యేసు పరిశుద్ధ నామములో ఉద్యోగాలు ఎంత మందికి లేవో, ఉద్యోగ ప్రాప్తి కలుగును గాక. ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. యేసు నామముల బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతాలు జరుగునుగా. ఆమేన్. జరుగునుగా. తండ్రి, ఎవరి ముందైతే తల దించుకున్నారో వారి ముందే వారి తలలు ఎత్తబడును కాక. ఆమేన్. వారి చుట్టూ ఇత్తడి ప్రాకారములు నిర్మించబడును కాక. ఆమేన్. యేసు నామములో వారి ప్రయాసను మీరు చూస్తున్నారయ్యా. యేసు నామములో పెంచి కార్ల వారు తిరుగును కాక. యేసు నామములో కృప కలుగునుగా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అప్పులతో వచ్చిన వారు చేతులు లేపండి. అప్పులతో వచ్చిన వారు, ఎస్, మిగతా వారు కూర్చోండి. మిగతా వారు కూర్చోండి. ఎస్, అప్పులతో వచ్చిన వారు, అప్పులతో వచ్చిన వారు లేచి నిల్చండి. అప్పులతో వచ్చిన వారు, యేసు నామములో ఎంతమంది బిడ్డలు అప్పులతో వచ్చారో వారి అప్పులన్నీ తొలగిపోవును గాక. యేసు నామములో తొలగిపోవును గాక. యేసు నామములో ఒకరి దగ్గర తీసుకున్నారేమో ఒకరికి ఇచ్చే స్థితిలోకి వెళ్ళును కాక. కృప కలుగును కాక. కృప కలుగును కాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 క్యాన్సర్, థైరాయిడ్, బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు లేచి నిల్చండి. దీర్ఘకాలపు అనారోగ్యాలు, ఎస్ తండ్రి, స్తోత్రం ప్రభువా. ఎంతమంది బిడ్డలు అనారోగ్యంతో నిలుచున్నారో యేసు నామముల బిడ్డలకు స్వస్థతలు కలుగునుగా. కలుగునుగా. బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతాలు జరుగునుగా. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి. సంతానం లేని వారు లేచి నిల్చండి. సంతానం లేని వారు లేచి నిల్చండి. యేసయ్యా, ఇంతమంది ఆ సంతానం లేని వాళ్ళు. అందుకనే దేవుడు వాళ్ళనే చూపిస్తున్నాడు. కృప కలుగును గాక. ఆమేన్. బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతాలు జరుగును గాక. ఆమేన్. ఒక చెల్లి ఫోన్ చేశారు నాకు. అన్నా, మూడో నెల అన్నా ప్రెగ్నెన్సీ పోయిందన్నా. ఎప్పుడ్రా అన్నా? విజయవాడ మీటింగ్ వచ్చినప్పుడు దేవుడు ఇచ్చిండన్నా. మరి సాక్ష్యం చెప్పినవారా? నాకు భయం అన్నాయా. ఏంటంట? భయం. దేవుడు ఎంత గొప్ప అద్భుతం చేస్తే భయం అంట.
కన్సీవ్ అయిన వెంటనే సాక్ష్యాలు చెబుతురుగా. ఆమేన్. ఆమేన్. చెప్పాల మీరు ఆమేన్. చేతులు ఇలా పట్టుకోండి. ఎస్ త్వరగా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఎస్ థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. చేతులు పట్టుకోండి. చేతులు ఇలా పట్టుకోండి. చేతులు పట్టుకోండి త్వరగా. చేతులు పట్టుకోవాలి. చేతులు పట్టుకోండి. జీసస్ హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థించండి. దేవా నీవు నమ్మదగిన దేవుడవు కదా. మా గర్భాలు తెరవబడాలయ్యా. మా గర్భాలు తెరవబడాలి. కన్నీరు కారుస్తు దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడండి. 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 ప్రతి ఒక్కరు మాట్లాడాలి. నోరు తెరచి మాట్లాడండి. మీరు మాట్లాడనన్ని రోజులు జీవితాల్లో కార్యం జరగదు. మీరు మాట్లాడాలి తండ్రి. ఈ ఫ్రూట్స్ ని అభిషేకిస్తున్నా. ఈ ఫ్రూట్స్ తినగానే యేసు నామములో తండ్రి వారిలో ఉన్నటువంటి బలహీనతలన్నీ తొలగి పోవును. ఆమేన్. ఫ్రూట్స్ తింటుండగానే అద్భుత రీతిలో ప్రభువా గర్భాలు తెరవబడునుగా. వ్యతిరేకమైన ఆత్మలు తొలగి పోవునుగా. కృప కలుగునుగా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. తీసుకెళ్ళండి తొందరగా. వాలంటీర్స్ పాస్ చేసేసేయండి తొందరగా. నిలిచిన వారు మాత్రమే తీసుకోవాలి. చేతులు ఇలా పెట్టుకోండి. గర్భఫలం లేని వారు. హల్లెలూయా. ఒక చెయ్యి ఇలా పెట్టుకోండి. యేసు నామములో గర్భఫలం లేక ఎంత మంది బిడ్డలు బాధపడుతున్నారో వారి జీవితంలో గొప్ప అద్భుతాలు జరుగునుగా. గర్భాలు తెరవబడునుగా. యేసు నామములో గర్భాలు తెరవబడునుగా. ఆమేన్. ఆమేన్. తెరవబడునుగా. ఆమేన్. కృప కలుగునుగా. ఆమేన్. కృప కలుగునుగా. ఆమేన్. కృప కలుగునుగా. ఆమేన్. యేసు నామములో వచ్చే సంవత్సరం కల్లా పన్నెండు బిడ్డలు వారి ఒడిలో ఉండును కాక. ఆమేన్. వారి ఒడిలో ఉండును కాక. ఆమేన్. వారి ఒడిలో ఉండును కాక. కృప కలుగునుగా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. స్త్రీలకు మాత్రమే ఇవ్వాలి. స్త్రీలకు మాత్రమే. yes. నీవు మోసిన నిందకు ప్రతిగా కూదండ ప్రభువు ఇచ్చు. కొంగు పట్టుకోండి నారా. నీవు మోసిన కొంగు పట్టుకోండి. ప్రతిగా త్వరలో ఆగిరి పోవునులే. నీవు మోసిన నిందకు ప్రతిగా వివాహాలు త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చినులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చినులే. విడుదల సమీపించెను. ప్రతి ఒక్క ప్రార్థన పూర్వకంగా భార్య భర్తలు ఇద్దరు ప్రార్థన పూర్వకంగా విడుదల విడుదల వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లి కళ్ళల్లోన కన్నీరంత కాలం కష్టాల పాటలోన సాగదు పయన. చెమ్మగిల్లి కళ్ళల్లోన కన్నీరంత కాలం కష్టాల పాటలోన సాగదు పయన. విడుదల సమీపించెను. వివాహాలు ఆగిపోయినాయి. వివాహాలు జరగని వారు ఒకసారి లేచి నిల్చండి. వాలంటీర్స్ త్వరగా త్వరగా త్వరగా. యేసు పరిశుద్ధ నామంలో తల మీద చేతులు పెట్టుకోండి. వివాహాలు ఎంతమంది బిడ్డలకు జరగాలో యేసు నామంలో వివాహాలు జరుగునుగా. వివాహాలు జరుగునుగా. బిడ్డలకు కృప కలుగునుగా. వివాహము అన్ని విషయంలో ఘనమైనది. ఘనమైన వివాహము ఘనముగా జరుగునుగా. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 విడిపోయిన కుటుంబాలు లేచి నిల్చండి. విడిపోయిన కుటుంబాలు విడిపోయిన కుటుంబాలు ఇంతమంది ఆ విడిపోయిన కుటుంబాలు యేసు నామంలో విడిపోయిన కుటుంబాలు కట్టబడును గాక. ఆమేన్. యేసు నామములో విడిపోయిన కుటుంబాలు కట్టబడును గాక. ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. సేవ పరిచర్య చేయాలనొక ఆశ. సేవ సేవ చేస్తున్న వారు లేచి నిల్చండి. సేవ చేస్తున్న వాళ్ళు లేచి నిల్చండి. మీ పరిచర్యలను దేవుడు దీవించబోతున్నాడు. మీ పరిచర్యలను నా యేసయ్య దీవించబోతున్నాడు. పరిచర్య చేస్తున్న వారు
పరిచర్య చేస్తున్నవారు, పరిచర్య చేస్తున్నవారు. ఎస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసు నామంలో ప్రభు, ఇక్కడ ఉన్న సేవకులకు మంచి ఆరోగ్యం ఉండును గాక, కృప కలుగునుగా, కృప కలుగునుగా, కృప కలుగునుగా. తండ్రి, ఇక్కడ ఉన్న సేవకులకు మంచి ఆరోగ్యం ఉండును గాక, మంచి ఆరోగ్యం ఉండునుగా. నీ శక్తి, నీ బలము ప్రతి ఒక్కరిపై రిలీజ్ అవును గాక. ఇంకను గొప్ప పరిచర్య చేయుదురు గాక. వారి సంతానము దీవించబడును గాక. వారి పరిచర్య పూత పట్టును గాక. వారి పరిచర్య తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణానికి విస్తరించబడును గాక. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మైక్ ఉందా? మైక్. సేవకులు ఎవరైనా ఉన్నారా? సేవకులు ఒకసారి చేతులు చూపిస్తారు. ఆ సేవకుల దగ్గరికి మైక్ తీసుకెళ్ళండి తొందరగా. మాస్టర్ గారు ప్రైజ్ లో అండి. ప్రైజ్ లో అండి. పాస్టర్ గారు, అయ్యా ఏంటి పాస్టర్ గారు, ఈరోజు ఏమనిపించింది పాస్టర్ గారు? దేవుని కృపను బట్టి దినం చాలా సంతోషకరంగా ఉందండి. నేను రాత్రి సమయంలో సిస్టర్ గారికి ఫోన్ చేశానండి. ఓకే. వారు రాత్రి 12 గంటలకు ఈ దినం ఇక్కడ ప్రేయర్ ఉండిందని నాకు చెప్పారండి. ఓకే. కాబట్టి నేను వచ్చాను. దేవునికి వందనాలు. ఎక్కడి నుంచి వచ్చారు? గట్కేశ్వర్ నుంచి వచ్చానండి. గట్కేశ్వర్ పాస్టర్ గారు, అయ్యా ఈరోజు ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా ఆనందకరంగా ఉందండి. అద్భుతాలు ఆగిపోయినాయి, సూచక్రియలు లేవు అని చెప్తున్న వారికి మీరేం చెప్తారు? దేవుడు ఉన్నాడని రుడిగా చెప్పగలుగుతానండి. ఆమేన్, ఆమేన్. చాలా చాలా వందనాలు అయ్యా. వందనాలు అండి. థ్యాంక్ యూ పాస్టర్. పాస్టర్ గారు అక్కడ, పాస్టర్ గారు ఉన్నారు, పరిగెత్తు ఇటు చూడాలి నా వైపు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. అయ్యా మేము చదువు లేదు, సంస్కారం లేదు. ఎక్కడి నుంచి వచ్చారు? సంగారెడ్డి జిల్లో తేర్పోలు గ్రామము, కొండపూర్ మండల్. జీతమున్నా, అప్పులపాలైన, సర్పంచ్కి నిలబడ్డ, ఎన్ని ఉన్నా నిదానం కాలేదు. 2015లో దుబాయ్ పోయినా, అక్కడికి కూడా వచ్చినా నెమ్మది లేదు. నా జీవితంలో దేవుడు యోనకు చెప్పినటువంటి మాటను జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు మీరు పరిచర్య చేస్తున్నారా? సంవత్సరం అవుతున్నదే గారు ఇప్పుడు. పరిచర్య ఏమనిపించింది ఈరోజు? నాకు పోయిన నెల కూడా వచ్చినాయ గారు, అద్భుతంగా అనిపించింది. మరి జక్కయ్యను, చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్యను యేసుప్రభు ఎలాగైతే చూసిండో అలాగుననే ఈ కార్యము జరిగిందని. ఆమేన్. గట్టిగా చెప్పండి. కొట్టాలి మనందరం రావడం. నెక్స్ట్ మీరు సేవకులు, సేవకులు నెక్స్ట్ పక్కన సేవకులు ఎక్కడ ఉన్నారు? బ్రదర్ పైన ఉన్నవాళ్ళు మీరు కిందికి రండి. ఇంకా ఎక్కడ ఉన్నారు సేవకులు? అయ్యగారు ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. నేను పరిచర్య చేస్తున్నానయ్యా. ఓకే. 2019 నుండి పరిచర్య చేస్తున్నాను. ఆ పరిచర్య వర్ధిల్లడం లేదు. దాని నుంచి నేను చాలా దిగులు చెందుతున్నాను. ఎండిపోయిన స్థితిలో ఉంది. అవునయ్యా. వర్షము కురవబోతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ రోజు మా గురించి మీరు మాట్లాడారయ్యా, ఎండిపోయిన స్థితిలో ఉన్నారని. యోబుకు వచ్చిన శ్రమలు, యోబును అందరు విడిచిపెట్టినప్పుడు నా తోడబాడు కూడా, నాతో ఎవరు కూడా లేరయ్యా, నాతో అందరు విడిచిపెట్టారు. ఆత్మీయులు అందరు విడిచిపెట్టారు. ఈరోజు పరిచర్య చేయడానికి కూడా ఎవరు కూడా నాకు సహకరించేవారు కూడా లేదయ్యా. లేరు. చాలా దిగులుతో ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవి. ఈరోజు ఇదంతా చూస్తే ఏమనిపించింది అయ్యా? నేను అద్భుతాలు నమ్మగలుగుతానయ్యా. బైబుల్లో చూసాం, చదివాం, అలనాడు ప్రవక్తలతో చేసిన దేవుడు మీ ద్వారా కూడా చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. జీసస్ బి ద లార్డ్. అండ్ నో సవర్ వీక్ బాబా. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఎవరికైనా పరిచర్య చేయాలని ఆశ ఉందా? పరిచర్య చేయాలని ఆశ కృష్ణ యవనస్తులలో. ఆమేన్. ఎవరికైనా ఉంటే మా దగ్గరికి రండి, చక్కని ట్రైనింగ్ ఇస్తాం, చక్కని తర్పీదిచ్చి చక్కగా సేవకు పంపిస్తాం. అండ్ పరిచర్య చాలా ఉంది,
మా దగ్గరికి రండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. సేవకులు ఇంకెవరైనా రండి. పాస్టర్ గారు, పాస్టర్ గారికి నాన్న మైక్ పాస్ చేయండి. నాన్న పాస్ చేయండి, నాన్న మైక్ పాస్ చేయి. మీరు వెళ్ళలేరు, మైక్ పాస్ చేయండి త్వరగా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హల్లెలూయా. ఎస్, పాస్టర్ గారు చెప్పండి. హల్లెలూయా. నేను 2010లో దేవుడి దగ్గరికి. ఎక్కడ నుంచి వచ్చారు మీరు? నేను వచ్చింది రామంపేట నుంచి. ఇయ్యాల ఏమనిపించింది ఈ రోజు? ఏమనిపించింది ఇయ్యాల? చాలా అద్భుతంగా, చాలా ఆనందంగా అనిపించింది. దేవుడు అంటే బ్రతికే ఉన్నాడా? దేవుడు, దేవుడు ఇక్కడ ఉన్నాడు. నేను యూట్యూబ్ లో చూశాను, అడ్రస్ తీసుకొని అక్కడ వస్తాం అనుకుని, నేలలో వస్తాం అనుకున్నాను. మా ఫ్రెండ్ నాకు ఇక్కడికి నాకు ఈ రోజు వస్తాడని చెప్పాడు. ఇక్కడికి ఇద్దరం వచ్చాం. నాకు తెలియదు ఇక్కడ వస్తావా, నాకు తెలియదు. దేవుడికి నడిపించాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఉన్నాడు, ఉన్నాడు. కృప కలుగును గాక. నెక్స్ట్ మీ వెనకాల ఉన్న పాస్టర్ గారికి. పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ అయ్యా. నేను మాధపూర్లో, మాధపూర్ దగ్గర అస్తా నగర్లో సేవ చేస్తానయ్యా. ఓకే, మీరు చెప్పిన వాక్యం నా గురించే. అంత ఎండిపోయిన స్థితిలో ఉందయ్యా. ఓకే, అప్పు బాధలు, అనారోగ్యం. ఈ రోజు ఏమనిపించింది మరి? చాలా అద్భుతంగా, ఆనందంగా అనిపించింది అయ్యా. దేవుడు ఇక్కడ ఉన్నారు, అందరితో మాట్లాడుతూ నాతో కూడా మాట్లాడారు. ఆమేన్. కృప కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈరోజు ఈ పరిచర్య భారభరితమైనటువంటి పరిచర్య కొరకు అన్నా, నెక్స్ట్ మంత్ నుంచి మేము వాలంటీర్స్గా చేస్తాం అన్న వాళ్ళు ఒకసారి మీ చేతులు చూపిస్తారా? దేవుడు మిమ్మల్ని దీవించను గాక. లేచి నిల్చండి వీలైతే. నెక్స్ట్ మంత్ నుంచి ఇక్కడ మేము వాలంటీర్గా చేస్తామన్నా, ఇక్కడ మేము మీ పరిచర్యలో వాలంటీర్గా మేము చేస్తాం అన్నవారు దయచేసి ఈ బ్రదర్కి మీ నెంబర్ ఇవ్వండి, ఈ బ్రదర్కి మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. వాలంటీర్స్ లేక చాలా ఇబ్బంది అవుతుంది, కనుక రాబోయే దినాల్లో మనం మార్నింగ్ ఈవినింగ్ పెట్టబోతున్నాము, కనుక మేము అనౌన్స్మెంట్ చేస్తాము. కనుక గమనించండి, దేవుని పరిచర్య మీరు చేయండి. కలిసి చేద్దాం, కలిసి చేద్దాం. తప్పకుండా మీ జీవితాలలో నా ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. కూర్చోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రేపు మంగళవారం, మంగళవారము ఉదయం 9 గంటలకు అంబేద్కర్ భవన్ వరంగల్లో ఈ సభ జరగబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా. సారీ, హన్మకొండ వరంగల్ కాజీపేట్ ఆ పరిసర ప్రాంత ప్రజలు ఎవరున్నా పరిగెత్తుకుంటూ రండి. ఇంకా మీ బంధువులు ఎవరున్నా అందరికీ ఫోన్లు చేసి చెప్పండి. వరంగల్ హన్మకొండలో అంబేద్కర్ భవన్లో మంగళవారం 16వ తారీఖు ఉదయం 9 గంటలకు ఆరాధన ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. అండ్ మా దగ్గరికి పరిచర్యకు రావాలనుకునేవారు, సిస్టర్స్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, రండి. చక్కని పరిచర్య ఉంది, చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరం తలల మీద చేతులు పెట్టుకుందాం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. తండ్రి స్తోత్రం ప్రభువా, బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి. నీ మహిమతో నింపండి, నీ శక్తితో నింపండి. సర్వోన్నతని శక్తి బిడ్డలపై రిలీజ్ అవ్వును గాక. కృప కలుగును గాక. ఎవరు ఉట్టి చేతులతో వెళ్ళడానికి వీల్లేదు. దానియేలును తొక్కాలని ప్రయత్నం చేశారయ్యా, కానీ వారి సంగతి మీరు చూశారయ్యా. అయ్యా తండ్రి, మా జీవితంలో ఎవరైతే ఆటంకం కలగజేస్తున్నారో వారి జీవితంలో అద్భుతాలు జరిగించండి. వారిని క్షమించండి ప్రభువా. తండ్రి, బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతం జరుగును గాక. అయ్యా, ఎండిపోయిన స్థితిలో మేము ఉన్నామేమో, మేము చిగురించుదుము గాక. తండ్రి, బిడ్డల్ని బ్లెస్ చేయండి, కృపతో నింపండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మనుడ సహవాసము సన్నిధి గుడిచిన బిడ్డలందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరు కూర్చోండి, కానుకలు సమర్పిద్దాం. ఈ భారభరితమైనటువంటి పరిచర్య భద్రాద్రి కొత్తగూడెంలో మారుమూల ప్రాంతంలో ప్రారంభించబడినటువంటి ఈ పరిచర్య ప్రపంచానికి పరిచయము కావడానికి ఒకే ఒక సీక్రెట్ మేము ఇవ్వడం నేర్చుకున్నాం. గట్టిగా చెప్పండి కూడా, హల్లెలూయా. ఇవ్వడం నేర్చుకున్నాం. ఇలా కాదు, ఆమేన్. ఇలా ఉంటేనే ఇలా వస్తాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ భారభరితమైనటువంటి పరిచర్యకు మేము సపోర్ట్ చేస్తామన్నా. ఒకరోజు ఈ హరిహర కళాభవన్ మేము స్పాన్సర్ చేస్తాం, లేదా ఎల్ఈడి సౌండ్ స్పాన్సర్ చేస్తాం అన్నవారు లెగండి. యేసు నామం, యేసు లార్డ్,
అండ్ ప్రేయర్ టవర్ కట్టబడుతుంది. ప్రేయర్ టవర్ సిమెంట్ కానీ, ఐరన్ కానీ, ఇసుక కానీ, బ్రిక్స్ కానీ, ఏదో ఒక విధంగా మేము సహకరిస్తామన్న అన్నవారు తీర్మానం తీసుకోండి. ఆమెన్, హల్లెలూయా. ఎంత సంతోషం అంటే, వరంగల్ ఒక చెల్లి తన చెవిలో ఉన్నటువంటి ఆ బంగారం తీసి దేవునికి ఇచ్చిందంట. అద్భుతమైనటువంటి రీతిలో అనేక సంవత్సరాల నుంచి ఆ బిడ్డకు గర్భఫలం లేదు, కానీ అద్భుతమైన రీతిలో ఆ బిడ్డ గర్భాన్ని దేవుడు తెరిచారంట. గట్టిగా చెప్పడు కదా. హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి ఖర్చు పెట్టానయ్యా, నా దగ్గర ఉన్న ఇవే, ఇవి దేవునికి ఇస్తున్నానని చెప్పి దేవునికి ఇచ్చింది. ఆ దేవుడు అద్భుత రీతిలో దేవుడు అద్భుతం చేశాడు. ఆమెన్. దేవునికి ఇస్తే దేవుడు మనకిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. ఇంకా భారముతో కూడినటువంటి పరిచర్య మేము చేసేది. ఈ భారభరితమైనటువంటి పరిచర్య కొరకు మీరు గుప్పిళ్ళి విప్పగలిగితే మీ జీవితంలో నా దేవుడు అద్భుతము జరిగించబోతున్నాడు. కానుక సమర్పించి ప్రేయర్ఫుల్గా, ఆమెన్, ప్రేయర్ఫుల్గా మీరు ప్రతి ఒక్కరు కూర్చోండి. మీ మధ్యలోనే వచ్చి దేవాతి దేవుడు మిమ్మీద చేతి పెట్టి, చెయ్యి పెట్టి, పేర్లు పెట్టి మిమ్మల్ని మీ సమస్యను దేవుడు చెప్పబోతున్నాడు. గట్టిగా చెప్పండి కూడా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు ఏదో జరగబోతుంది. ఆమేన్ అనండి. ఆమేన్. 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 ఈ రోజు ఏదో జరగబోతుంది. పక్కన వారికి చెప్పండి, నా జీవితంలో ఏదో జరగబోతుంది. ఆమేన్. చెప్పండి, నా జీవితంలో ఏదో జరగబోతుంది. ఈ రోజు మంటలు మండబోతున్నారు ప్రతి ఒక్కరు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఒక తెలియని అనాయింటింగ్ మీ మీద పాస్ కాబోతుంది. గట్టిగా చెప్పండి కూడా, గట్టిగా, హల్లెలూయా. కానుకలు సమర్పిద్దాం. కానుకలు సమర్పిస్తుండగా కానుకలు వేసేటప్పుడు ప్రార్థనాపూర్వకముగా వేయండి. ఆమేన్. నా దగ్గర ఉన్నది ఇదే ప్రభు, నా దగ్గర ఉన్నది 10 రూపాయలే ప్రభు, నా దగ్గర ఉన్నది ఇదే ప్రభు, ఇది సమర్పిస్తున్నాను, నన్ను ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థన పూర్వకంగా కానుకలు సమర్పిద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. చాలా సంతోషం అండి. మరి మీకు ఇవ్వబడిన ఎన్వలాప్స్, అలాగనే ప్రార్థన విన్నపము పత్రం అంటే ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ ఎంతమంది దగ్గర ఉంది? అందరి దగ్గర ఉంది కదా. మిగతా వారి దగ్గర ఉందా? నేను మొదటి నుంచే చెప్తున్నాను, అన్నీ రాసి పెట్టుకోండి, మీ దగ్గర ఉంచండి అని. ఈ సమయంలో కానుకలు సమర్పించేటప్పుడు ఎన్వలోప్లో మీ ప్రార్థన విజ్ఞాపన పత్రము అనగా ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ పెట్టి, కానుక కూడా ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్లో నా ఎన్వలోప్లోనే పెట్టి, ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ అలానే కానుక ఏదైతే ఉందో దేవునికి ఇచ్చేది ఆ ఎన్వలోప్లో పెట్టి, మరి కానుక బాక్స్లో మీరు వేయండి. ప్రార్థన పూర్వకంగా వేయండి, ప్రార్థన పూర్వకంగా సమర్పించండి దయచేసి. ఎందుకంటే మన హృదయంలో ఉన్న వేదన్ని చూసే దేవుడు. ఆమేన్. ప్రార్థన పూర్వకంగా చేయి పట్టి ప్రార్థన చేసి ఆ ఎన్వలోప్లోనే ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్, ఆ ఎన్వలోప్లోనే మీ కానుకను దేవుడు, దేవుని పరిచర్యకు నేను, నా వంతు, నా కుటుంబము నిలబడతామండి, సహకరిస్తాం దేవుని పనికి. ఇలా అనేక మంది నశించిపోతారు, అనేక మంది జీవితాలు పాడైపోతున్నాయి, అనేక కుటుంబాల్లో వేదన, బాధ, ఇబ్బందులు. అలాంటి వారి కొరకు నేను కూడా, నేను నా కుటుంబం నిలబడతామండి అన్నవారు మీ గుప్పిలు విప్పని ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్, అలాగనే మీ కానుకలు ఆ ఎన్వలోప్లో పెట్టి కానుకలు సమర్పించండి. నిజంగా మా జీవితంలో కూడా కన్నీళ్లతో ఉన్న మా జీవితం భయంకరమైన పరిస్థితులు. మేమే కాదు, మాతో పండి, మాతో కొద్దిమంది అనాథ పిల్లలు, సేవకుల సాక్ష్యం ఇప్పటికే మీ అందరికీ తెలుసు. అనాథ శరణాలయంలో ఒక అనాథగా బిడ్డ పెరిగినప్పుడు నిజంగా దేవుడు ప్రణాళిక చాలా గొప్పగా ఉంటుందండి. నేను ఒంటరి వాణ్ణి, నేను అనాథని అని ఎప్పుడు కూడా సేవకుడు అనుకునేవాడు అందరిలాగానే. కానీ దేవుడు నిజంగా ప్రణాళిక ఎంత గొప్పదంటే ఆ అనాథని, ఆ అనాథ గుండెల్లోనే అనేక అనుభవాల్ని నింపి సేవకుడి గుండెల్లో ఆ దాహాన్ని, తన కొరకు, తనలాంటి అనేక మంది అనాథుల కొరకు నిలబడాలనే దాహాన్ని దేవుడు పెట్టి ఉన్నారు. ఆమేన్. మాతో పాటు కొద్దిమంది అనాథ పిల్లలు, మాకే చాలా కష్టంగా ఉండేది ఇలాంటి మీటింగ్లోనే. మా దగ్గర లేని స్థితి, లేమి పరిస్థితి,
ఒక పూట తింటే మరొక పూటకి తిండుండేది కాదు, అలాంటి పరిస్థితి. కానీ వేయడానికి నా దగ్గర ఏమీ లేకపోతే ఆ రోజు దేవుడు నాతో మాట్లాడి ఉన్నారు, విలువైనది దేవుని కొరకు ఇవ్వాలి కదా, విలువైనది దేవుని కొరకు సమర్పించాలి. చాలామందికి ఆ విలువైన దానికి ఎక్కువగా ఇష్టపడరు, అమ్మో దేవునికి ఇస్తే ఎలా మరి నాకు కదా అలా ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు అద్భుతమైన దేవుడు అయి ఉన్నారు. ఆమెన్. విలువైనది దేవునికి ఇవ్వాలి, పనికి రాంది మన దగ్గర ఉంచుకోవాలి. అది నేను నేర్చుకున్నాను. ఆమెన్. సేవకుడు నేను ఇలా కానుక బాక్స్ ఇలా నా ముందు నుంచి వెళ్తుంటే నా దగ్గర ఏమీ లేదు, ఏడుస్తున్నా, దేవా అట్లీస్ట్ ఒక రూపాయి కూడా నా దగ్గర లేదు, నేనేం చేయాలయ్యా, నాకు నీ పని చేయాలని ఆశగా ఉంది, నీ పని కొరకు వాడబడాలని ఆశగా ఉంది, ఏదో ఒకటి చేయాలి కానీ ఏం చేయలేకపోతున్నాను, ఎంతోమంది నశించిపోతున్నారయ్యా, నీ కొరకు నేను బ్రతకాలయ్యా అని ప్రార్థన చేస్తున్న సమయంలో నా కన్ను దృష్టి నా మెడలో ఉన్న చైన్ పైన పడిందండి. అసలు ఆ చైన్ ఒకవేళ మాతో అంటే ఉంటే ఇంకా ఏదైనా భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు అది పెట్టైన పిల్లల్ని పోషించే స్థితి ఆ స్థితి. కానీ దేనికి కూడా వెనకాడలేదు. దేవుడు మాట్లాడినవాడు గొప్పవాడు. ఆమెన్. ఆయన కొరకే, ఆయన పరిచర్య కొరకు వాడాలని ఆశ కలిగి ముందుకు వెళ్ళాం. అలా వస్తున్నప్పుడు ఆ చైన్ ఇలా తీసి ఆ బాక్స్లో వేసి మాతో వచ్చిన వాళ్ళు మేము మాకు డబ్బులు లేక ఒకరి కారులో మేము వెళ్ళాం, వారు వెళ్తున్నామని తెలిసి. డబ్బులు కలిసి వస్తాయి కదా, అట్లీస్ట్ అట్లానే వెళ్తాయినా, నా బాధలు దేవునికి చెప్పుకోవచ్చు, ఉండడానికి ఇల్లు లేదు, కనీసం తినడానికి తిండి లేని పరిస్థితి. కానీ దేవుడు గొప్పవాడండి. ఆ సమయంలో కానుక పెట్టలో ఆ చైన్ వేస్తున్నప్పుడు ప్రార్థించాను, దేవా నీవే నా దిక్కు, నీవే నా ఆశ్రయ దుర్గము, మా దగ్గర ఉన్న పిల్లల్ని, అనాథ పిల్లల్ని, మా జీవితాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం, మీరే సహాయం చేయమని ఆ చైన్ అలా వేశానండి. హల్లెలూయా. మేము ఉండే ఇల్లు చాలా చిన్నగా ఉండేది, వర్షం వస్తే ఆ ఇంటిలో మోకాళ్ళ వరకు కూడా అలాగనే నీళ్లు నిండిపోతే అవి తోడి బయటపడేసి పిల్లలు మేమంతా తుడిచేవాళ్ళం. అలాంటి పరిస్థితి. ఆ చిన్న రేకుల షెడ్లోనే వేరే ఓనర్స్ అది కొనుక్కుంటే వాళ్ళు ఖాళీ చేయమంటే ఎటు వెళ్ళలేని పరిస్థితి. అంత చిన్న మరి స్థితిలో ఉన్న మేము ప్రార్థన చేశాను అంతే. ఆమె ఆమె మన హృదయంలో ఉన్న వేదన పక్క వారి తెలవకపోవచ్చు కానీ దేవునికి తెలుసు. సేవకుడు నేను మోకరించి ప్రార్థన చేశాను. ఎంతటి అద్భుతం అంటే ఈ రోజు నా కొత్తగూడెంలో ఏ సేవకుడికి ఇవ్వని గొప్ప ప్రాంగణాన్ని దేవుడు మాకు ఇచ్చారు. గట్టిగా చప్పట్టు కొడుతూ ప్రభునామాన్ని మహిమ పరుద్దామా. వర్షం వస్తే తడిచే వాళ్ళము, వర్షం వస్తే ఏడుస్తూ ఉండేవాళ్ళం. కానీ ఈ రోజున అనేక మందికి ఆశ్రయముగా ఆ ప్రాంగణం అయ్యింది. ఆమెన్. అనేక మంది వృద్ధులు, అనాథులు పోషింపబడుతున్నారు. ఆమెన్. అనేకులు ఎంతమంది వేదనతో కన్నీళ్ళతో వస్తున్నారు, వారి కన్నీళ్ళు అక్కడ తుడవబడుతున్నాయి. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలిగినాక దేవుడు అంత గొప్ప కార్యాలు చేస్తారండి. ఈ సమయంలో చక్కని పాటను పాడుతూ కానుకలు సమర్పిద్దాం. ఒకవేళ ఈ రెంటి విషయమే కావచ్చు, లేదా సౌండ్ కానీ ఇంకా ఏదైనా వేరే విషయాలలో మరి అన్నిట్లో మేము మా వంతు మేము సహాయం చేస్తామని గుప్పిల్లు విప్పండి. లైవ్లో ఏకీభవిస్తున్న వారు స్క్రీన్ పైన మీకు ఇవ్వబడిన డీటెయిల్స్కి మీ గూగుల్ పే, ఫోన్పే త్రూ గూగుల్ పే ఫోన్పే ద్వారా కూడా మీరు కానుకలు సమర్పించవచ్చు. దయచేసి గమనించండి, ఎన్వలోప్లో మీ ప్రార్థన విన్నపము, అలానే కానుకలు సమర్పించండి. అందరం కలిసి ప్రభునామాన్ని మహిమ పరుద్దాం. రెండు చేతులు పైకెత్తి ప్రభునామాన్ని స్తుతిద్దాం. ప్రార్థన పూర్వకంగా ఎన్వలో పట్టుకొని ప్రార్థన చేసి కానుక బాక్స్లో వేయండి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఈ సమయంలో అద్భుతమైన పాటను పాడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. అందరం స్వరాలు తెరచి అందరం
చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు చెప్తామా వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. అందరం చెప్పండి, కొడుకు ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. స్వరాలు తెరిచి ప్రార్థన పూర్వకంగా ప్రతి ఒక్కరం ముందుకు సాగుదాం. ఆయన మన జీవితాల్లో ఎన్నో అద్భుతకరమైన మేలు చేసి ఉన్నారండి. ఆయన చేసిన మేలును బట్టి, ఆయన చూపించిన కృపలను బట్టి అందరం ఆయన పరిచర్య కొరకు నిలబడదామా. ఏ పాటి వారమనే మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నారు, అంచెలంచెలుగా హెచ్చిస్తున్న దేవుడై ఉన్నారు.
నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి గమనించండి, కానుకలు సమర్పించే వారు కానుకలు సమర్పిస్తూనే ఉండండి. ఇంకా ఎవరి దగ్గరైనా కానుకల బాక్స్ రాకపోతే మీ చేతులు చూపించండి త్వరగా ప్లీజ్. మీ చేతులు చూపిస్తే వాలంటీర్స్ మీ దగ్గరికి వస్తారు. మీ చేతులు చూపించండి, చేతులు చూపించండి. దయచేసి గమనించండి, వాక్యానికి ఏ ఆటంకం రావద్దు. మాదే వాక్యం తర్వాత అనేకుల కొరకు ప్రార్థన చేయాలి మా ఆశ. ఆమెన్. దేవుడిచ్చిన బాధ్యత మధ్యలో వాక్యం తర్వాత మళ్ళీ కానుకలు మళ్ళీ మధ్యలో తర్వాత ప్రార్థన తర్వాత ఇలాంటి ఉండద్దు. అన్నీ ఇప్పుడే అయిపోవాలి. వాక్యము ప్రాముఖ్యమైనది. ఆమెన్. వాక్యము తర్వాత మీ అందరి కొరకు ఏ రోగాలతో ఏ బాధలతో లేకపోతే నిరుద్యోగంతో వచ్చారేమో గర్భఫలము లేక ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ఎన్నో పోరాటాలు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుందేమో లేక ఇంకా అనేకమైన వాటి కొరకు అన్నీ అనేకమైన విషయాల కొరకు ప్రార్థన చేయబోతున్నాం. మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. వాక్యం అనంతరము త్వరగా 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 కానివ్వాలి. హల్లెలూయా. ఒక పల్లవి చరణం పాడిన అనంతరం సేవకులు మనల్ని అందరినీ వాక్యంలో నడిపిస్తారు. జీవము కలిగిన దేవుని మాటలు మనం పట్టుకొని మన జీవితాలను మార్చుకుందాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. త్వరగా ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు. ఇంకా ఎక్కడైనా స్పేస్ ఉంటే ఆ స్పేస్లో కూర్చోబెట్టండి, లేకపోతే స్టేజ్ పైన లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ స్పేస్ ఉంది. ఇంకా మిగతా వారు వచ్చి ఇటువైపు కూర్చోవచ్చు మీరు. జీసస్ హల్లెలూయా హల్లెలూయా. మేలులోని మేలులు మరచిపోలేనయ్యా. మేలులోని మేలులు మరచిపోలే వాక్యంలోనికి వెళ్ళిపోదాం త్వరగా. జీసస్ దేవుడు మనకిచ్చిన దాంట్లో దేవుని కొరకు ఓ నిలబడదామా. దేవుని పరిచర్య ఆశ కలిగి బ్రతుకుదాం. ఒక రోజు బ్రతికిన నిజమైన క్రైస్తవులుగా రోషము కలిగి బ్రతుకుదాం. గొర్రె పిల్ల మనసయ్యా.
ప్రేమించే మనసయ్యా, ప్రేమించే మనసయ్యా, నిది ప్రేమించే మనసయ్యా, ప్రేమించే మనసయ్యా, నిది పావురము మనసయ్యా, పావురము మనసయ్యా, పాడదామా, నిది పావురము మనసయ్యా, పావురము మనసయ్యా, నిది ప్రేమించే మనసయ్యా. స్వరాలు తెరిచి చెప్తాం బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఎవరైనా కానుక సమర్పించకపోతే చివరిలో మీరు వెళ్ళేటప్పుడు